జొనాథన్ అనే ఆ చక్కని స్పిరిట్ ని అంటే అందరిలో జొనాథన్ మనలోనే ఉన్నారు అంటే జొనాథన్ నే మన బుద్ధుడు అనుకోవచ్చు క్రైస్ట్ అనుకోవచ్చు లేకపోతే కృష్ణుడు అనుకోవచ్చు అన్ని ఒక అపర జ్ఞానవంతుడు అనుకోవచ్చు ఆ జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనే ఆ స్పిరిట్ అందరిలో ఉన్నారు ఈ రోజు క్లాస్ కూడా ఇట్స్ డెడికేటెడ్ టు జొనాథన్ లివింగ్ ఇన్ ఆల్ ఆఫ్ us ఎందుకంటే ఈ టాపిక్ హారిక మేడం చూస్ చేశారు ఈ సండే క్లాస్ కోసంగా చాలా చక్కగా డిజైన్ చేశారు ప్రతి సండే క్లాస్ ఒక అద్భుతమైనటువంటి టాపిక్ ఇది మనమందరము కూడా తెలుసుకోవాల్సిన టాపిక్ ఇది నన్ను ఎంతో ప్రభావితం చేసినటువంటి పుస్తకం ఈ పుస్తకం గురించి మనం సంవత్సరాలు మాట్లాడుకోవచ్చు నేను చదివినప్పుడు నా వయసు 17 సంవత్సరాలు 1987 లో చదివిన పుస్తకం ఇది ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి కానీ ఈ పుస్తకం మాత్రం నా మదిలోంచి నా ఆత్మలోంచి ఎప్పుడు కదలలేదు వెళ్ళలేదు ఎప్పుడు చదివినప్పటికీ అది కొత్తగానే ఉంటుంది కొత్త కోణంలో నాకు కొత్త అర్థాలతో ఆ పుస్తకం నాకు కనిపిస్తూ ఉంటుంది ఒక కొత్త జొనాథన్ నాకు ఎప్పుడు ప్రత్యక్షమై కొత్త కొత్తగా నాకు టీచింగ్స్ ఇస్తూ ఉంటారు ఎవ్రీ టైమ్ ఐ ఓపెన్ దిస్ బుక్ ఇట్ ఆల్వేస్ ఇస్ ఫ్రెష్ ఆల్వేస్ రివీల్స్ న్యూ ఇన్సైట్స్ న్యూ నాలెడ్జ్ 1987 ఐ హ్యావ్ రెడ్ దిస్ బుక్ అండ్ నెవర్ దిస్ బుక్ హ్యాస్ గాన్ ఫ్రమ్ మై హార్ట్ అండ్ సోల్ ఇట్ హ్యాస్ ఎ వెరీ డీప్ influence on my life. So I must tell you the story of this Jonathan Livingston Seagull, how I have found out this book. 1987, my turning point in my life. Why? Because till 1987 I lived very unconsciously. My life was like a robot, mechanical, and all stupidities. I was ignorantly living. I was indulging in many things. I was completely an atheist, not believing anything that is beyond the body and mind. And that point of time, my father one day gifted me this book. I always have such a gratitude to my father, because not only he has given me the physical birth, he also given me the spiritual birth through this book. He is a physics lecturer, but through this book he taught me, he initiated me into metaphysics. I understood something else after reading this book. So ee pustakamu 1987 lo నా తండ్రి ద్వారా నాకు లభించింది అంతవరకు నా జీవితము ఒక అజ్ఞానంతోనూ ఒక అన్కాన్షియస్ వే ఆఫ్ లివింగ్తోనూ జరిగింది నాకు నా జీవితంలో ఏం చేయాలో తెలియదు జీవిత లక్ష్యం లేదు జయం లేదు ఒక పర్పస్ అర్థం లేదు ఏదో పుట్టాము ఏదో పెరుగుతాము ఏదో ఒకరోజు చచ్చిపోతాము అని చెప్పి అదే జీవితం అనుకున్నాను కానీ అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను సెకండ్ ఇయరు నాకు అన్నిట్లో ఫెయిల్యూరే ఎందుకంటే 10th క్లాస్ వరకు తెలుగు మీడియం 10th క్లాస్ వరకు ఐ వాజ్ స్టడింగ్ ఇన్ తెలుగు మీడియం సడన్లీ మై ఫాదర్ పుట్ మీ ఇన్ ఇన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాలేజ్ ఐ హ్యావ్ టు జాయిన్ ఐ హ్యావ్ టు స్టడీ ఎవ్రీథింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం అండ్ ఐఎమ్ ఎ ఫెయిల్యూర్ ఐఎమ్ ఫెయిలింగ్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ ఐ కుడ్ నాట్ పాస్ త్రూ ఎనీథింగ్ జూనియర్ ఇంటర్మీడియట్ అటర్ ఫ్లాప్ ఏదో పాస్ మార్కులు వచ్చాయి అండ్ సీనియర్ ఇంటర్మీడియట్ హాఫ్ ద వే అట్లానే జరిగిపోయింది అప్పుడు మా ఫాదరు గుంటూరు నుంచి నెల్లూరుకు వస్తూ రైల్వే స్టేషన్స్లో హిగన్ బోతమ్స్ అనే బుక్ షాప్ ఉంటుంది ప్రతి రైల్వే స్టేషన్ పెద్ద పెద్ద రైల్వే స్టేషన్ అక్కడ దిగి ఆయన పుస్తకాలు చూస్తుంటే ఇది నవల ఇంగ్లీష్లో ఉన్నది
అప్పటికి తెలుగులో అనువాదం కాలేదు అది తీసుకుని మా ఫాదర్ వెంటనే గుంటూరు నుంచి నెల్లూరుకు వచ్చేసారు అప్పుడు నాకు దిగంగానే ఫస్ట్ మా ఫాదర్ నుంచి వచ్చిన నాకు బహుమతి గిఫ్ట్ ఈ పుస్తకమే ఎందుకంటే ఆయన ట్రైన్లోనే చదివేశారు చదివేసి ఆయన ఏమనిపించిందో మేము నలుగురు పిల్లలం నాకు ఇచ్చారన్నమాట అది ఆ పుస్తకాన్ని గిఫ్ట్గా సో ఆ పుస్తకాన్ని ఆయన ఇవ్వగానే ఫస్ట్ ఈ బొమ్మ చూశాను చూసి పక్షి బొమ్మ ఉంది ఈ కథలు బాగా ఉంటాయి ఇలా చదువుదాము ఎట్లా ఇంగ్లీష్ పుస్తకం చదివితే ఇంగ్లీష్ కూడా వస్తుంది అని చెప్పి చదవడం స్టార్ట్ చేశా ఆ మొదటి పేజ్ చదివిన తర్వాత నాకు ఎంత చక్కగా అనిపించిందంటే ఆపలేకపోయాను బండి ఆగలేదు చదవడం స్పీడ్ ఎక్కువైపోయింది ఎందుకంటే ఆ కథ అంత ఆసక్తికరంగాను ఒక జ్ఞానాన్ని ఇచ్చే విధంగాను ఒక స్ఫూర్తినిచ్చే విధంగాను ఇన్స్పైర్ చేస్తూ ఉంది వెంటనే నేను ఆ పేజెస్ తిరిగేస్తూ కంప్లీట్ చేసేసాను చూస్తే టైం 1.5 hours 2 hours అంతే ఆ లోపల ఆ పుస్తకం కంప్లీట్ అయిపోయింది కానీ ఆ రోజు ఇప్పటికీ నాకు ఎప్పుడు నా మదిలోనే ఉంటుంది ఎందుకంటే ఆ రోజు నేను పొందిన ఆ తన్మయత్వము ఆ ఆనందము నాకు అది ఒక ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఒక పరమానందం చెందాను అనమాట సో ఇది నా జీవితంలో ప్రత్యక్షంగా జరిగినటువంటి అనుభవం జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ చదివిన తర్వాత నా జీవితం వేరైంది అంతకుముందు వేరు నా జీవితం అంతవరకు అన్కాన్షియస్గా జీవించాను జీవితం అంటే ఏంటో తెలియదు ఎందుకు జీవిస్తున్నానో తెలియదు కానీ ఇది చదివిన తర్వాత నాలో ఒక మెలకువ అనేది జరిగింది ఒక మేలుకొలుపు జరిగింది అప్పటి వరకు నిద్రపోతున్న వ్యక్తిగా ఉండేవాడిని అంటే కళ్ళు తెరుచుకునే నిద్రపోతున్నా ఏదో జీవిస్తున్నా ఎక్కడికో వెళ్తున్నా ఏదేదో చేస్తున్నా ఏమి తెలియదు కానీ లోపల ఏదో మేలుకొలుపు ఓ ఇంతవరకు జీవించిన జీవితము వ్యధ చెత్త జీవితం ఏమీ నేను నేర్చుకోలేదు ఏమీ తెలియదు నాకు అని నేను తెలుసుకున్నా ఆ రోజు ఈ రోజు నుంచి నేను తెలుసుకోవడానికి జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ లాగా నా ప్రయత్నం నేను పెడతాను ఎఫర్ట్ పెట్టి నేను కూడా తెలుసుకోవాల్సింది ఏదో ఉంది ఈ జీవితం ఎందుకు ఉంది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఐ థింక్ ఇట్ ఈస్ కనెక్టెడ్ ఓకే ఓకే సో ఐ స్టార్టెడ్ యాక్చువల్లీ బికమింగ్ మోర్ అవేర్ ఆఫ్టర్ ఐ హ్యావ్ రెడ్ దిస్ బుక్ అండ్ మై లైఫ్ వాజ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ overnight first impact I have seen is in my studies so far I was an utter failure in all classes because I was studying in Telugu medium I shifted into English medium and I don't know the grammar I don't know any vocabulary in English and I have started studying very well I used to sit for studies and 18 hours I never used to get up my mother used to bring me juices and all things for me so that I pass through all my exams in senior intermediate I have seen in that 6 months duration for my exams I stood first in the class in senior intermediate not only that I have appeared for MCET exam I also secured my first time medical seat where I had the 46th rank and this is also is because something is awakened in me I have found my true potential there is something hidden potential in everyone and this book Jonathan has awakened me not only me is a Jonathan Livingston Seagull I can freely fly but you can also do that so that inspiration I received from this book That's why I have such a high regard for this book. I recommend it to thousands of people so far, this book. The first book that I always recommend to everyone is Jonathan Livingston Seagull, this book, because it changes you forever. I have read hundreds of times. For me, it is like every time, like a Bible for me. And every time I read, it's new. New levels it takes me. New understandings it brings me into my consciousness so ee pakshi lage manam kuda ento enno adirohinchalsinatvanti gnana parvathalni
జ్ఞాన ఆకాశాలని మనం అధిరోహించగలం. ఈరోజు కొన్ని స్లైడ్స్ నేను ప్రిపేర్ చేశాను, ఆ స్లైడ్స్ చూస్తూ కొన్ని కాన్సెప్ట్స్ ఈ బుక్స్ నుంచి నేర్చుకుందాం మనం. మెయిన్గా కాన్సెప్ట్స్ అవి మన జీవితంలో ఎట్లా వర్తించుకోవచ్చు, మనం ఏం నేర్చుకోవచ్చు ఈ పుస్తకం నుంచి. ఆ తర్వాత మనకి గ్రూప్ డిస్కషన్ అనేది, అది కూడా చాలా ఇంపార్టెంట్, స్టడీ గ్రూప్స్ ఫామ్ చేయడం అనేది. ఎందుకంటే గ్రూప్ స్టడీలో ఎప్పుడు కూడా అందరి నుంచి నేర్చుకుంటాం మనం. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క కోణం నుంచి చెప్తారు. ఎవ్రీవన్ టీచర్స్ అస్ అండ్ షేర్స్ విత్ అస్ సమ్ న్యూ డైమెన్షన్, న్యూ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్, న్యూ షేరింగ్స్ విల్ కమ్. ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. దట్స్ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ స్టడీ గ్రూప్. సో ఫ్రెండ్స్, రిచర్డ్ బాక్ అనే ఈ గొప్ప రచయిత, మహారచయిత అని చెప్పచ్చు, ఆయన రాసినటువంటి గ్రంథం ఇది, మహాగ్రంథం. చిన్న పుస్తకమే, చక్కగా తెలుగులో కూడా ఉంది, ఇది ఇంగ్లీష్లో కూడా ఉంది. కెన్ సీ దిస్ ఈజ్ తెలుగు బుక్ విచ్ ఈజ్ ట్రాన్స్లేటెడ్, దిస్ ఈజ్ ద ఇంగ్లీష్ వన్. సో తెలుగు ఆల్సో ఈజ్ అ బ్యూటిఫుల్ బుక్, బ్యూటిఫుల్లీ ట్రాన్స్లేటెడ్. ఎంత చక్కని అనువాదం అంటే తెలుగులో కూడా, అందరూ చదవాల్సిన పుస్తకం ఇది. తెలుగులో చదివితే అది ఆ మధురానుభూతి వేరనమాట. మాతృభాషలో మనం చదివితే తెలుగులో ఇక్కడ పుట్టిన వాళ్ళందరికీ అబ్బా మధురంగా ఉంది. ఇది తన్మయత్వంతో చదివాను నేను. సో అందరు చదవాల్సిన పుస్తకాలు. సో ఈయన డేట్ ఆఫ్ బర్త్ జూన్ 23, 1936, అంటే ఆల్మోస్ట్ 78 ఇయర్స్. ఇప్పుడు 78 ఇయర్స్. ఆయన 1 ఇయర్ బ్యాకే ఒక యాక్సిడెంట్ జరిగింది, కానీ చనిపోలేదు ఆయన. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ గోత్రూ అయ్యారు. ఆయన కోమా స్టేట్లోకి వెళ్ళి 1 సంవత్సరం 9 నెలలు కోమాలో ఉండి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయనకి కొన్ని ఎక్స్పీరియన్సెస్ కలిగాయి, దాన్ని నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటాం. ఆయన వేరే లోకాలకు వెళ్ళి మళ్ళా వచ్చి ఇంకొక మహాగ్రంథాన్ని రాశారనమాట. చావు, చావు తర్వాత జరిగే అన్నిటిని గురించి కూడా స్వానుభవం పొందారు కదా, అదంతా రాశారు. కొత్త పుస్తకం పేరు ఇల్యూజన్ 2. ఫస్ట్ బుక్ ఒక ఇల్యూజన్ అనే బుక్ రాశారు, ఇంకొకటి ఇది ఇల్యూజన్ 2 అనే బుక్ రాశారనమాట. యా, సో హీ హాజ్ gone through near death experience because he met with an accident. For 1 year he was in a coma state. He experienced near death experience. He was out of body and he visited different planes, different astral worlds. There he learned certain new things, and after he has come back he has written a book. It's called Illusions 2. And a little bit about this great master. కొంత ఈ మాస్టర్ గురించి మనం తెలుసుకుందాం. ఆయన ఫ్రీలాన్స్ పైలట్, పైలట్గా ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేసేవాళ్ళు. అమెరికాలో ఎయిర్ ఫోర్స్లో ఫైర్ పైలట్గా వర్క్ చేస్తూ దానికి రిజైన్ చేసి ఆయన ఫ్రీలాన్స్ పైలట్ అయిపోయారు. ఆయన ఓన్ చిన్న బైప్లేన్ ఒకటి కొనుక్కుని దానిలో ఎప్పుడు చక్కర్లు కొడుతూ ఉంటాడనమాట. ఆయన సాధన చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు, ఎందుకంటే ఆయన ఎగురుతున్నప్పుడు ఆయనకి ఎన్నో ఇన్స్పిరేషన్స్ వస్తుంటాయి, ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటుంటారు. ఆయన ఒక బర్డ్ లాగే, ఆయన కూడా ఆయన ఏరోప్లేన్, ఆయన ఓన్ చిన్న ఏరోప్లేన్ ఎయిర్క్రాఫ్ట్ ఉంది, దానిలో ఎగురుతూ ఉంటారు. సో ఆయన ఒక గొప్ప మహాయోగి అని చెప్పచ్చు మనం. ఎందుకంటే ఆ పుస్తకాలన్నీ కూడా ఒక యోగి మాత్రమే రచించగలిగినటువంటి పుస్తకాలు. ఎన్నో పుస్తకాలు రాశారు. హీ హాజ్ రిటన్ ఆల్మోస్ట్ 10 బుక్స్, మోర్ దాన్ 10 బుక్స్ ఐ థింక్. All the books is not possible to be written by an ordinary person, because you see such a value in each book. It's metaphysics. It is the wisdom that he has presented in the fiction in a most simple manner. Each page which is so loaded with wisdom, knowledge. So you will be so surprised to read that. As initially you will buy that book as a novel, but you will be surprised, it's not a novel. Oka navala anukoni chadvestam kani aa navala kaadu adi,
ఆయన అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఒక చక్కని కథ రూపంలో పెట్టారు. ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం ఉందో ఆయనకి మనం అర్థమవుతుంది. ఒక మహాయోగి ద్వారా వచ్చినటువంటి పుస్తకాలు. ఆయనని మనం వేదవ్యాసుడు అనుకోవచ్చు. వేదవ్యాసుడు ద్వారా మనం మహాభారతం ఎట్లా ఎంత చక్కగా మనం పొందామో అట్లాంటి మహాగ్రంథాలు ఈ రిచర్డ్ బాక్ గారు అమెరికా దేశంలో పుట్టి రాశారు. సో ఆయన ఒక మహాద్రష్ట, ఒక సీయర్, గ్రేట్ సీయర్. మన చూడనివి ఆయన చూడగలిగాడు ఎన్నో విషయాల్ని. ఎంత సునిశితమైనటువంటి చక్కని అబ్జర్వేషన్స్. ఆయన ఎరుక ఎంత చక్కగా ఉందో ఈ జీవితమే కాకుండా ఈ మనకు తెలియనటువంటి అవిదిత యథార్థాన్ని, తెలియనటువంటి జీవితాన్ని కూడా ఆయన అర్థం చేసుకున్నటువంటి మహాద్రష్ట, ఒక గ్రేట్ సీయర్. ఆయన మల్టీ డైమెన్షనల్ మాస్టర్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆయన ఒక పుస్తకం రాశారు, దాని పేరు వన్ అనే పుస్తకం, అంటే ఒకటి అనే పుస్తకం. దానిలో ఎన్నో డైమెన్షన్స్ గురించి దాంట్లో ఆయన ఎక్స్పీరియన్సెస్ పొందారు. ద బ్రిడ్జ్ అక్రాస్ ఫర్ ఎవర్ అనే పుస్తకం ద్వారా ఆయన వాళ్ళ సోల్మేట్ని ఆయన కళ్ళ రూపంలోనే ముందుగానే కలిశారు. సోల్మేట్స్నే మనం ఆత్మ సహచరులు అంటాం. సో ద బ్రిడ్జ్ అక్రాస్ ఫర్ ఎవర్, ఆయన ఒక గొప్ప ప్రేమ యోధుడుగా ఆయన ప్రకటింపబడ్డాడు. ఎందుకంటే ఆయన అద్భుతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. ఆయన సోల్మేట్ని ముందుగానే కళల్లో కలిసి ప్రత్యక్షంగా మళ్ళీ కలిశారు ఒక 10 సంవత్సరాల తర్వాత. అదే వ్యక్తి లెస్లీ ప్యారిష్ అనే ఒక యువతిని ముందుగానే కళల్లో కలిసి 10 సంవత్సరాలు రోజు డ్రీమ్లో ఆవిడే కనిపించేవాళ్ళు. ఆ రూపము, ఆమె ఎక్కడుండేది, అన్ని వాళ్ళకి డ్రీమ్ కమ్యూనికేషన్స్ ఉండేవి, సంభాషణ చేసుకునేవాళ్ళు. ఆవిడ అని 10 సంవత్సరాల తర్వాత కలిసి పెళ్లి చేసుకున్నారు. గొప్ప ప్రేమ యోధుడు. వాళ్ళిద్దరూ కలిసి ఎంత చక్కని ఆత్మ ప్రయాణం చేశారంటే కొత్త హైట్స్కి రీచ్ అయ్యారు. ఎన్నో నేర్చుకున్నారు కలిసి. తర్వాత ఆయన మహారచయిత అని చెప్పాను. ఎన్నో పుస్తకాలు, ఇల్యూషన్స్ 1, ఎ బ్రిడ్జ్ అక్రాస్ ఫర్ ఎవర్, రన్నింగ్ ఫ్రమ్ సేఫ్టీ, ఇల్యూషన్స్ 2, ఇవన్నీ ఇంకా ఎన్నో చక్కని కొత్త పుస్తకాలు కూడా రాశారు. అన్ని చదవాల్సిన పుస్తకాలే. ఆల్ బుక్స్ బై రిచర్డ్ బాక్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఇఫ్ యు రీడ్ దెమ్. ఎ మస్ట్ రెడ్ ఫర్ ఆల్ స్పిరిచువల్ సీకర్స్. యూ విల్ మిస్ సంథింగ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఓపెన్డ్ ఎ బుక్, ఇఫ్ యూ హ్యావ్ నాట్ టేస్టెడ్ వాట్ ఈస్ రిచర్డ్ బాక్, ద విజ్డమ్ ఆఫ్ రిచర్డ్ బాక్. ఎట్లా అయితే మన వడలు, మనం గారెలు మనం తినకపోతే ఎప్పుడు రుచి చూడలేదు అనుకోండి, మిస్ అయిపోయినట్టే. దోశలు కానీ గారెలు కానీ అట్లానే రిచర్డ్ బాక్ మాస్టర్. అంత గొప్ప మాస్టర్ ఆయన. ఆయన పుస్తకాలు అట్లీస్ట్ ఒక పుస్తకం అన్నా చదవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఆటో రైటింగ్ అనే ప్రక్రియ ద్వారా రాశారు ఈ పుస్తకాన్ని. ఆయన బీచ్లో ఒకరోజు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇది పుస్తకం ఫస్ట్ మైండ్లోకి వచ్చేసింది. 2 ఇన్స్టాల్మెంట్స్లో ఈ పుస్తకం వచ్చింది. దాన్ని 6 సంవత్సరాలు తీసుకున్నారు దాన్ని ఫిజికల్ రూపంలో పెట్టడానికి. కానీ 2 ఇన్స్టాల్మెంట్స్లో ఆ పుస్తకం ఆయనలోకి వచ్చేసింది. తర్వాత ఆయన పెన్ను ఇట్లా పేపర్ పెట్టుకుంటే రాస్తూ ఉండేవాడు. ఆ కథ దానికి అదే వచ్చేసేది. దీన్నే ఆటో రైటింగ్ ప్రక్రియ అంటాం, ఆటో రైటింగ్ అంటాం. సో ఈ చిన్ని పుస్తకంలో, ఈ కథలో మనకి ఆధ్యాత్మిక పరిణామ క్రమం గురించి చక్కగా ఆయన చెప్పారు. ద ఎవల్యూషన్ ఆఫ్ ద సోల్, హౌ వి ఇవాల్వ్ యాజ్ అ సోల్ ఫ్రమ్ ద అన్కాన్షియస్ స్టేట్, ఎ స్టేట్ వేర్ వీఆర్ ఇగ్నోరెంట్ అండ్ లివింగ్ ఎ వెరీ వెరీ ఫియర్ఫుల్ లైఫ్, స్ట్రెస్ఫుల్ లైఫ్ అండ్ సర్వైవల్ లైఫ్, అండ్ దెన్ హౌ వి ట్రాన్సెండ్, how we progress to our own selfhood or godhood or the perfection of our own being. Aa parinama kramam gurinchi ento chakkaga ee kadha roopamlo pettaranamata. Beautiful message that we can get from this book.
ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు మనకి గోచరిస్తాయి. ఇన్ దిస్ బుక్ యు ఫైండ్ ఆల్ ద ట్రూత్స్ దట్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ బై బుద్ధ ఆర్ ద క్రైస్ట్ ఆర్ కృష్ణ ఆర్ ఎనీ మాస్టర్ ఆల్ మాస్టర్స్ ఇట్స్ లైక్ ఇన్ దిస్ స్మాల్ బుక్ యు ఫైండ్ ఆల్ ది ఇటర్నల్ ట్రూత్స్ ఇట్స్ ఆల్ ఇన్ డిస్గైజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిక్షన్ యు విల్ రియల్లీ బి సో సర్ప్రైజ్డ్ and you will experience such a satori and samadhi state whenever you open this book and read. And ee pustakamlo how many of you have read this book, Jonathan Livingston Seagull? Chaala mandi varu chadivaru. Oh, that's wonderful. Kaani andaru chadavandi ee pustakanni. Even those who can translate into Hindi, it's good. Somebody please translate into Hindi, because all Indians must read this book. Because if it is translated in Hindi, it will reach to entire India. Because every one must read this book. And Telugu lo already undi, andar chadavandi, chadvinchandi ee pustakanni. Ee pustakamlo kada etla modulavutundante, ఒక సీగల్స్ అనేవి సముద్రపు పక్షులు, అవన్నీ కూడా పైకి ఎగరలేవు, అవన్నీ లో లెవెల్ ఫ్లయింగ్ చేస్తాయి. ఆ సముద్రం పైన నీళ్ళ కొంత కొన్ని అడుగులు మాత్రమే ఫ్లై చేస్తూ, అది కూడా ఉదయం పూటనే ఫ్లై చేస్తాయి. రాత్రి అయితే చక్కగా సముద్ర తీరంలో ఇసుక తీరంలో కూర్చొని రిలాక్స్ అవుతాయి, అంతే నిద్రపోతాయి. పొద్దున్నే లేస్తాయి, అక్కడ బోట్స్ అన్నీ వస్తాయి కదా, షిప్లో ఆ చేపలన్నీ పట్టుకుంటారు, వాటిని వెళ్ళి దొంగతనం చేసి తింటాయన్నమాట. అది వాటి స్వభావం, వాటి యొక్క రోజు హ్యాబిట్. పొద్దున్నే లేచి అన్ని సీగల్స్ చేసే పని ఏంటంటే, పొద్దున్నే ఒక కలహాలు జరుగుతాయి, యుద్ధం జరుగుతుంది. దేనికోసం పోరాటం? ఎందుకంటే ఆహారం కోసం, బ్రేక్ఫాస్ట్ కోసం, లేకపోతే లంచ్ కోసం, లేకపోతే డిన్నర్, అర్లీ డిన్నర్. ఈ మూడింటి కోసం రోజు కొట్టుకుంటూ ఉంటాయి. ఎవరన్నా కొంచెం ఒక రెండు చేపలు ఎక్కువ తింటుంటే ఆ సీగల్ ఇంకొక సీగల్ వెళ్ళి వాటితో ఫైటింగ్ పెట్టేసుకుంటుంది. ఇదే విధంగా అన్ని సీగల్స్ అన్ని కూడా ఇది సముద్ర పక్షులు, రోజు ఇదే అనమాట. కానీ ఈ జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ పుట్టినప్పటి నుంచి వేరేగా ఉంటుంది. ఎట్లా అంటే, ఈ ఎప్పుడు ఏంటి ఇది, ఎప్పుడు తినడమేనా, ఎప్పుడు కొట్టుకోవడం, ఎప్పుడు యుద్ధాలే, ఎప్పుడు ఈ సర్వైవల్సే, ఎప్పుడు ది ఇంత లో లెవెల్ ఫ్లయింగేనా అని చెప్పి, ఎప్పుడు తను బ్రేక్ఫాస్ట్ కంటే నాకు ఫ్లై చేస్తాను నేను పైకి అని చెప్పి అందరూ ఈ 10 అడుగుల్లోనే ఫ్లై చేస్తుంటే, తను మాత్రం ఒక 200 అడుగులు పైకి వెళ్ళి అక్కడ చక్కని ఫ్లయింగ్ చేసుకుంటుంటుంది, సాధన చేసుకుంటుంటుంది. ఎప్పుడు ఈరోజు ఇట్లా ఫ్లై చేస్తాను, పైనుంచి గిరికీలు కొట్టుకుంటూ తిరుగుతాను, ఈరోజు స్పైరలింగ్ చేసుకుంటాను, ఈరోజు ఇంకొక విధంగా కొత్త అక్రోబాటిక్స్ చేస్తూ ఫ్లై చేస్తాను, ఈరోజు నా వింగ్స్ని అంత స్పీడ్లో 200 మైల్స్ పర్ అవర్లో ఫాస్ట్గా వచ్చి నేను నా వింగ్స్ని సడన్గా ఓపెన్ చేస్తాను, ఏమవుతుందో చూస్తాను. ఇట్లాంటి కొత్త కొత్త ఛాలెంజెస్ పెట్టుకుని ఎప్పుడు చేస్తూ ఉంటుంది. సో మిగతా వాళ్ళంతా కూడా ఈ ఫిజికల్ నీడ్స్, ఫిజియలాజికల్ నీడ్స్ అంటే ఖానా పీనా సోనా అంటాం, తిండి షెల్టర్ నిద్ర అండ్ మన కామము మైథునము, అంతే. ఇవి తప్పితే ఇంకా వేరేదే ప్రపంచమే ఉండదు. దట్స్ వాట్ వీ డూ ఇస్ ఇన్ ద దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ మోడల్ ప్రజెంట్ బై మాస్లో వన్ సైకాలజిస్ట్. It makes us understand about different evolutionary scale of different people. Manu ye sthayillo manu unnamo manu ardhagam kavadaniki ee psychologist oka aina chakkaga ee model present chesaru anamata. Ee low sthayilo unna vallu manu survival dantlo untam, physical and physiological needs. నాకు ఏదో ఇంత జీతం వస్తే చాలు, ఇంత తిండి తింటే చాలు, నిద్రపోవడము, పొద్దున్నే లేచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడము, మళ్ళీ వచ్చి పడుకోవడం, మళ్ళీ అంతే. అది తప్పితే ఇంకా జీవితం అంటే ఇంతే, దీనికంటే వేరే జీవితం లేదు. ఓన్లీ ఫిజియలాజికల్ నీడ్స్, దానికోసమే ప్రయత్నం. పొద్దున్నే లేస్తాము దానికోసమే కొట్లాట్లు, ఆ తిండి కోసమే, ఆ ఉద్యోగం కోసమే, లేకపోతే ఆ పలుకుబడి కోసమే, నేను అందరికంటే గొప్ప అహంకారం కోసమే. ఇవి తప్పితే ఇంకా వేరేదేం లేదు. ఇది ఫిజికల్ నీడ్స్ అంటాం. దాని తర్వాత ఎమోషనల్ నీడ్స్ లైక్ సేఫ్టీ నీడ్స్,
అంటే నువ్వు సేఫ్గా ఉండడానికి మిగతా వాళ్ళు పాడైనా పర్లేదు కానీ నీ సేఫ్ జోన్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి నీ ఎమోషనల్ నీడ్స్ వేరే వాళ్ళ ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు యా యా ఐ విల్ ట్రాన్స్లేట్ ష్యూర్ సో దిస్ మాస్టర్ మాస్లో హ్యాస్ ప్రెజెంటెడ్ దిస్ బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ ఆర్ మెథడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ డిఫరెంట్ పీపుల్ హూ ఆర్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్ Because Jonathan Livingston Seagull, the story also reflects the same kind of message that there are people at different levels of consciousness. Generally, all seagulls, they fight for food and they constantly only revolving around these physical needs. Only physical needs. Khana, peena, sona is the only motto of life. And what happens is there are people now who raises above these needs. They're called they need to now work on their emotional needs, safety needs, or they want admiration, appreciation from people, approvals from people, and constant seeking attention from people. All that emotional needs. So emotional needs ante mana bhavodvegalaku sambandhinchinatuvanti avasaralu. ఆ అవసరం ఏంటంటే సేఫ్టీ అనేది అందరికి కావాలి కదా ఆ సేఫ్టీ కోసం మనం ఎంతో ప్రయత్నాలు చేస్తాం ఆ సేఫ్టీ నీడ్స్ అనే దానికి ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎన్నో జన్మలు పడుతుంది మనకి దానిలోనే ఉంటాం పరిభ్రమిస్తూ ఉంటాం అండ్ దెన్ వి ప్రోగ్రెస్ టు సోషల్ నీడ్స్ సోషల్ నీడ్స్ అంటే ఒక ఈ సొసైటీలో నేను కూడా భాగమే బిలాంగింగ్నెస్ నీడ్స్ ఐ వాంట్ టు బిలాంగ్ టు యువర్ గ్రూప్ I want to be included in the society. The fear of rejection by society is so strong. One of the needs is you want to belong to a society, a community, a group. Social needs, constantly you want to be recognized. There is a part of you want to name and fame. Neeku peru prakhyatalu kavali. Name and fame kavali. You want to get all name and fame. You want to be recognized by everyone. You want to have power over others. You want to have a high position or like a prime minister or a leader of a group or CEO of a company. You want always in the top. Social needs. Our whole life revolves around this. People are stuck here also. Name, fame, recognition and belongingness, fear of rejection, fear of approval, constantly the whole life revolves for them in that. And then we go to what is called self-esteem needs. Ante ikkada ee sthayilo unde vallaki tannu taanu gaurivinchukodamu tannu taanu ardham chesukoni tannu taanu preminchukodam nechukuntaru ఓకే నాకు ఇవన్నీ వీళ్ళంతా నాకు లేకపోయినా ఎవరు గుర్తించినా గుర్తిమని నన్ను నేను గుర్తించుకుంటాను అని ఇక్కడ నేర్చుకుంటాం సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్ అంటాం దెన్ ఫైనల్గా వి రీచ్ టు సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక డ్రీమ్తో పుడతారు ఒక ప్లాన్ ఒక పర్పస్తో పుడతాం ఒక జీవిత ధ్యేయంతో పుడతాం ఆ పర్పస్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు సెల్ఫ్ యాక్చువలైజేషన్ ట్రాన్స్లేటింగ్ అవర్ డ్రీమ్ ఇన్ టు మటీరియల్ ఫిజికల్ రియాలిటీ దట్స్ కాల్డ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ డ్రీమ్ షుడ్ నాట్ బి ఎ డ్రీమ్ ఓన్లీ ఇట్ మస్ట్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఫిజికల్ టర్మ్స్ దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ అంటే మీ డ్రీమ్ లో మీరు బుద్ధాహుడ్ రీచ్ కావాలి ఒక గొప్ప ఎన్లైటన్ మాస్టర్ కావాలి ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలని ఉంది కానీ అది డ్రీమ్గానే ఉండిపోకూడదు ఒక ఆనందపరమైనటువంటి జీవితాన్ని జీవించాలని ఒక డ్రీమ్ ఉంది మీకు చిన్నప్పటి నుంచి కానీ అది ఫుల్ఫిల్ కాకపోతే మనకి అసంతృప్తి చనిపోయేటప్పుడు మనం ఎంతో వెలితితో చనిపోతాం కాబట్టి సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ అంటాం అనమాట సో జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ స్టోరీ చదివినప్పుడు ఫస్ట్ ఫ్యూ పేజెస్లోనే మనకి ఇది తెలిసిపోతుంది ఈ హైరార్కీ కొంతమంది సముద్ర పక్షులు రోజు ఈ బ్రేక్ఫాస్ట్ కోసంలోనే ఎంతో కొట్లాటల్లో అలసిపోయి తొలసిపోయి దెబ్బలు తగిలి
పొడుచుకుంటూ ఉంటాయి, తిట్టుకుంటూ ఉంటాయి, ఒకరినొకరు హేళన చేసుకుంటాయి, అవమానపరుచుకుంటూ ఉంటాయి. ఇవన్నీ ఒక మనం చూస్తుంటాం, మన రోజు కూడా మన యొక్క మానవుల సంఘాల్లో కూడా ఇవి జరుగుతుంటాయి. రోజు కొట్టుకోవడాలి, మన ఎంత టైం వేస్ట్ చేసుకుంటామంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్స్, ఒకడంటే ఒకడు పడదు, అది కూడా ఏది రొట్టె కోసం, లేకపోతే దా పేరు ప్రఖ్యాతుల కోసం, లేకపోతే ఒక అధికారం కోసం, ఒక ఎమ్మెల్యే సీట్ కోసం, లేకపోతే ఒక పొజిషన్, ఒక పవర్, ఒక ఈగో కోసం ఈ ఈ ప్రయత్నాల్లోనే మన ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఫిజియలాజికల్ నీడ్స్, ఎమోషనల్ నీడ్స్, సేఫ్టీ నీడ్స్లో కూడా ఉండిపోతాం, సోషల్ నీడ్స్లో ఉండిపోతాం. ఇక్కడ సముద్ర పక్షులు కూడా అంతే, కొన్ని ఈ త్రీ స్టైల్లోనే ఉండిపోతాయి, ఎప్పుడు ఆ రికగ్నిషన్ కోసం వీటి కోసమే ఉండిపోతాయి. దాని తర్వాత సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్, దానిలోకి వెళ్తాం మనం. అంటే ఫస్ట్ టైం నీ యొక్క ప్రత్యేకతను నువ్వు గుర్తించుకోవడం, నేనెవరిని, నన్ను నేను ప్రేమించుకోవాలి ఫస్ట్, వేరే వాళ్ళ నుంచి నేను ప్రేమను పొందాలి అని తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంటాం. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావా, నిన్ను నువ్వు గుర్తించావా, నీలో ఉన్న దివ్యత్వాన్ని నువ్వు అర్థం చేసుకున్నావా, అక్కడ ఈ ప్రయత్నం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేదే సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఇక్కడ జొనాథన్ లివింగ్స్టన్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. అంటే మన తన యొక్క డ్రీమ్తో ఏదైతే పుట్టాడో, ఒక జీవిత లక్ష్యంతో, ధ్యేయంతో, తన విశ్వ ప్రయత్నం, తన అన్నిటినీ వదిలి కూడా, అందరూ కూడా సాయంత్రం నిద్రపోవడానికి ఆ బీచ్లోకి వెళ్ళి ఆ ఇసుక తినాల మీద పడుకుంటారు, ఇతను మాత్రం పైన ఎగురుతూ ఉంటాడు, రాత్రంతా సాధన చేస్తాడు, రాత్రంతా తను సాధనే సాధన. యోగులు అనేవాళ్ళు పడుకోరు, సోమరి పోతులు పడుకుంటుంటారు, ఎక్కువ నిద్రలోనే గడుపుతుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఇది తెలియదు కాబట్టి. వాళ్ళు ఇంత కొద్ది నిద్రపోతే చాలు, 3 గంటలు 4 గంటలు అంతకంటే అవసరం లేదు. మనం 8 గంటలు 10 గంటలు నిద్రపోయి మనం ఎంతో వేస్ట్ చేసుకుంటాం మన టైం అంతా కూడా. సో వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం ఇన్ లేజినెస్. సో జొనాథన్ రిప్రజెంట్స్ టు అస్ ది స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఈచ్ వన్ ఆఫ్ అస్ ఈజ్ బోర్న్ ఫర్ దాట్ గ్రేట్ డ్రీమ్. లెట్ దిస్ డ్రీమ్ బీ అలైవ్ ఇన్ అస్. డోంట్ లెట్ ద డ్రీమ్ జస్ట్ ఫేడ్ అవే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. Let it not die, let it not be just be left like a dream, let it become actualized, physicalized, materialized in the physical terms. ఏ విధంగా అయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్ డ్రీము, ఆయన మ్యాథమెటిక్స్ లో ఫెయిల్ అయ్యారు, ఇంగ్లీష్ లో ఫెయిల్ అయ్యారు, అన్ని సబ్జెక్ట్స్ లో ఆయనకి తక్కువ మార్కులు వచ్చాయి, కానీ ఆయన డ్రీమ్ ఎప్పుడూ ఆయన వదలలేదు, అందుకే ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా పొందారు. ప్రపంచ చరిత్రనే ఒక తిరగ రాశారు ఆయన, ఎనర్జీ చరిత్రగా రాశారు ఆయన. సో అట్లాంటి మహానుభావుల చరిత్ర నుంచి మనం ఎంతో తెలుసుకోగలం. వాళ్ళ డ్రీమ్ని వాళ్ళు నమ్మారు, సెల్ఫ్ యాక్చువలైజేషన్ చేశారు వాళ్ళు. కాబట్టి ఈ యొక్క ఫస్ట్ ఫ్యూ చాప్టర్స్లో, 2 చాప్టర్స్లో జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ నుంచి మనం పొందగలిగే మెసేజ్ ఏంటంటే, డోంట్ గెట్ స్టక్ ఓన్లీ విత్ ఫిజికల్, ఫిజియలాజికల్ అండ్ సోషల్ రికగ్నిషన్ నీడ్స్. Just raise above, transcend, and reach to that self-actualization need. Recognize yourself and find out what you want to do in your life. What is your dream of life? Why you are born? What brings you that freedom within? What brings you the most joy in you? Only when people do what they want to do, they align to the purpose of for which they are born, they will be so happy and joyful. And this is the message that we get from the few chapters from the Jonathan Livingston Seagull. ఆ మొదటి 2 చాప్టర్స్లో దీని విధంగా ఆ కథలో వర్ణించడం జరిగింది. రోజు అట్లా ఈ సముద్ర పక్షులు ఆహారం కోసం కొట్టుకోవడము, తిను మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి తను పడిపోతూ ఉంటాడు, ఎందుకంటే 200 మైళ్ళ వేగంతో తను వెళ్తున్నప్పుడు ఆ స్పీడ్లో ఒక్కసారి తన ఈక ఒక్క ఫెదర్ కూడా కొంచెం మూవ్ అయింది అనుకోండి ఎక్స్ట్రా, ఆ స్పీడ్లో దియ్యని తిరిగిపోయి కింద పడిపోతుంటాడు. కానీ మామూలుగా ఒక సీగల్లు, సముద్రపు పక్షి, ఆ విధంగా పడిపోవడం అంటే అవమానకరం, అవమానంగా ఫీల్ అవుతారు. మిగతా సముద్ర పక్షులంతా అవమానంగా చూస్తారు అనమాట, అవహేళన చేస్తారు, పడిపోయావా, చీ నువ్వు సముద్ర పక్షి, మా వాడు మా జాతివే కాదు నువ్వు
అని అవహేళన చేస్తారు. కానీ జొనాథన్ లివింగ్స్టన్ సిగ్గులకి అనషేమ్డ్, సిగ్గులేదు దానికి, సిగ్గులేని వాడు. ఎందుకు సిగ్గు ఉండాలి? తను సాధన చేసుకున్నాడు, నేను ఇంత స్పీడ్లో కాదు ఇంకా పైకి వెళ్తాను నేను అని ఎవరు చెప్పినా ఏం పట్టించుకునేవాడు కాదు. మళ్ళా ట్రై చేసేవాడు, 10 సార్లు పడ్డాడు. కానీ ఆ 10 సార్లు కూడా తను మామూలుగా కుంగిపోయి అందరూ గివప్ చేసేస్తారు, బా నాకు ఇవిలు కావట్లేదని. హీ నెవర్ గేవ్ అప్. మహమ్మద్ గజనీ లాగా ఎట్లా దండయాత్రలు చేశాడు, ఆయన ఎప్పుడు వదలలేదు ప్రయత్నం. ఆయన నుంచి పాజిటివ్ లెసన్ ఏమైనా నేర్చుకోవాలంటే మనం ప్రయత్నాలను ఎప్పుడూ మానకూడదు. మన ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ అని తెలుసుకోవాలి. జొనాథన్ లివింగ్స్టన్ సిగల్ లైఫ్ నుంచి మనం ధ్యానం చేస్తాం, నా థర్డ్ ఐ ఓపెన్ కావట్లేదు, థర్డ్ ఐ ఓపెన్ కావట్లేదు, 1 సంవత్సరం నుంచి చేస్తున్నాను ఇంకా రాలేదు, నా సూక్ష్మ శరీరం రిలీజ్ కాలేదు, నాకు నా ఆత్మజ్ఞానం కలగలేదు, ఇంకా అదొక ఒక హోప్లెస్నెస్ లోకి వెళ్ళిపోతాం. అది అది లేదు. జొనాథన్ లివింగ్స్టన్ సిగల్ డిక్షనరీలోనే లేదు. ఆయన సాధన ఆయన చేస్తూ ఉంటాడు కాబట్టి మనం ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే. ఒకసారి ఇదంతా చూసి తను జొనాథన్ సిగల్ చాలా సన్నబడిపోయాడు. వాళ్ళ అమ్మ పిలిచి చెప్పింది, జాన్ ఏంటి నువ్వు ఇంత సన్న బక్క చిప్పికిపోయావు, ఏం తినట్లేదు, నీకేం పని నాయన, నువ్వు ఎంత చక్కగా తిండి తిని హాయిగా నీకు పప్పు భోజనము అన్ని నేను చేసి పెడతాను కదా, నీకు ఏం కావాలో నేను చూసుకుంటాను కదా, నువ్వు ఏంటి ఈ రోజు ఇంత పక్క చిక్కిపోతున్నావు, నీ ఏదో ప్రయత్నం చేస్తున్నావు, అప్పుడప్పుడు పైనుంచి కింద పడుతున్నావు, ఆ పడి ఎంతో మంది నవ్వుతున్నారు, ఎందుకు నాయన, మనకి మనం సముద్ర పక్షులం, మనము మనం రోజు పొద్దున్న లేచి చేపలు పట్టుకుని అందరితో సాయంత్రం నిద్రపోవాలి, అంతే మన స్వభావము, మన యొక్క జీవితం అంతే, అంతకంటే లేదు అని వాళ్ళ తల్లి చెప్పింది. సరే తల్లి చెప్పిందని చెప్పి కొంచెం విన్నాడు, విని అంత రుచించలేదు మాటలు, తనకి ఎక్కలేదు మాటలు. తండ్రి కూడా వచ్చి చెప్పాడు, జొనాథన్ నువ్వు చేస్తున్న నాకేం నచ్చట్లేదు, తండ్రి కొంచెం కోపంగా చెప్పాడు. ఎందుకంటే మనమంతా కూడా సముద్ర పక్షులు, నువ్వు బాగా ఎగరాలంటే నీకు నీకు అంత పెద్ద రెక్కలు ఉంటే ఎగరలేవు, డేగల్లాగా చిన్న రెక్కలుంటే నువ్వు పైకి వెళ్ళి స్పీడ్గా ఎగరచ్చు. నువ్వు రాత్రిపూట వెళ్తున్నావు, నువ్వు గుడ్లగూబగా అయి పుట్టాల్సింది, నువ్వు ఒక అవులుగా పుడితే నీకు రాత్రిపూట చూసే శక్తి ఉంటుంది, నువ్వేమో రాత్రిపూట అంతా వెళ్తున్నావు, దేనికైనా కొట్టుకుంటే మళ్ళీ చచ్చిపోతావు నాయన ఎందుకు అని వాళ్ళ ఫాదర్ అడ్వైజ్ ఇచ్చారు. మరి జొనాథన్కి ఫాదర్ ఇట్లా చెప్పాడు ఏంటి, మదర్ కూడా ఇట్లా డిస్కరేజ్ చేసేస్తుంది, నాకేమో తెలుసుకోవాల్సింది తెలుసుకో ఎంతో ఉంది, నాకు తెలియదు, నేను తెలుసుకుంటాను, నా సాధన చేయాలి, ఎంత బక్కి చిక్కినా పర్లేదు, నాకు నా ఫుడ్ కాదు నాకు ఇంపార్టెంట్, నాకు ఈ సాధన ఇంపార్టెంట్ అని ఆయన అనుకున్నాడు. కానీ తండ్రి చెప్పాడు కదా, తల్లి చెప్పింది కదా అని 2-3 రోజులు తను ఆపేసి మిగతా పక్షుల్లాగే పొద్దున్నే చేపలు పట్టుకోవడానికి ట్రై చేశాడు ఆహారం కోసం. ఒకరోజు తను ఒక చేప పట్టుకున్నాడు, ఒక ముసలి సీగల్ వచ్చేసేసి అటాక్ చేసింది. తను అనుకున్నాడు పాపం తను ఆకలిగా ఉంది కానీ ఆ చేప కూడా ఇచ్చేసాడు. ఆ రోజు తనకి బ్రేక్ఫాస్ట్ లేదు. ఇంకా తనకు అనిపించింది, రోజు ఏంటి బోట్లో దొంగతనం చేసి తింటున్నాం చేపల్ని, నాకేదో నచ్చట్లేదు, ఇది ఇది కాదు జీవితము, నేను మళ్ళీ వెళ్ళిపోవాలి పైకి అని చెప్పి పైకి ఎగరడం మొదలుపెట్టాడు. మళ్ళా ఈసారి ఆ పైకి వెళ్ళినప్పుడు తనకి ఒక విషయం అర్థమైంది, ఎందుకు తను కిందకు పడిపోతున్నాడు అనేది ఒకటి అర్థమైంది. ఎందుకంటే ఆ మూమెంట్లో తన రెక్కలని కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంచాలి, ఆ ఫెదర్స్ని కొంచెం కూడా మూవ్ చేయకూడదు, కొంచెం లెఫ్ట్ సైడ్కి ఒక్క ఈక అట్లా మూవ్ అయిందంటే చాలు ఆ స్పీడ్లో ధమ్మని పడిపోతాడు. కాబట్టి ఈసారి ఎక్స్ట్రీమ్ బ్యాలెన్స్తో సాధన చేస్తాడు. ఈసారి 400 మైల్స్ పర్ అవర్ స్పీడ్తో ఆ పై ఎత్తుకు వెళ్ళిపోతాడు అనమాట. 400 అడుగుల ఎత్తు నుంచి 400 మైల్స్ పర్ అవర్ స్పీడ్తో గిరికీలు కొట్టి అటు ఇటు ఆకాశంలో తిరిగి ఒకసారిగా కిందకి డైవ్ చేస్తాడు. అప్పుడు తనకి చాలా అద్భుతంగా అనిపిస్తుంది, అంటే నాకు ఇంకా నేర్చుకున్నాను నేను, ఇది అంతా కూడా సాధ్యమే, అందరికీ సాధ్యమే, కానీ ఇట్లా అందరూ జీవితం ఇట్లా వ్యధగా వృధా చేసుకుంటున్నారు, రోజు ఇదే అనుకుంటున్నారు జీవితము, ఫ్లయింగ్ ఈజ్ రియలీ వండర్ఫుల్, ఎవ్రీబడి మస్ట్ లెర్న్ అని చెప్పి తను తపన చెందేవాడు అందరికీ చెప్పాలి ఈ విషయం అని. సో అట్లా ఈ యొక్క సెల్ఫ్ యాక్చువలైజేషన్లో ఎప్పుడూ ఉంటాడనమాట. మనలో ఉండే జొనాథన్ కూడా అంతే, మనం ఆ జొనాథన్ని మేల్కొల్పుకోవాలి.
మన చైతన్య ఆత్మ స్థాయిలు ఏ విధంగా ఉంటాయో మనం చక్కగా ఈ కాన్సెప్ట్ ద్వారా నేర్చుకుందాం. సర్వైవల్ కాన్షియస్నెస్ అంటాం ఫస్ట్. అంటే వి లివ్ ఇన్ ద సర్వైవల్ మోడ్, లైక్ ఆల్ ద సీగల్స్ ఎవ్రీడే వీ వర్క్ ఫర్ ఫుడ్ ఓన్లీ, జాబ్ అండ్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ మనీ అండ్ గ్లామర్ అండ్ పవర్ ప్రిస్టేజ్ అండ్ ఈగో ఆల్ దట్ ఓన్లీ సర్వైవల్. ఆ తర్వాత వన్ అప్ కాన్షియస్నెస్ అంటాం, కొంత దానికంటే మెరుగైనటువంటి కాన్షియస్నెస్, కొంచెం మెరుగైన జీవితం. అంటే సర్వైవలే కాకుండా ఖానా పీనా సోనా కాకుండా కొంచెం రిఫైన్డ్గా కొంచెం ఎరుకతో జీవించడం. ఆ తర్వాత మనలో ఒక సిన్సియారిటీ అనేది వస్తుంది. సిన్సియర్గా ఎఫర్ట్ పెడతాం ఫస్ట్, మనల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత సీరియస్నెస్ కూడా యాడ్ చేస్తాం దానికి. సిన్సియర్ కాన్షియస్నెస్, సీరియస్ కాన్షియస్నెస్, అంటే దాన్నే సిన్సియారిటీ ప్లస్ సీరియస్నెస్నే మనం శ్రద్ధ అంటాం. ఆ రెండు మనకి కలిగిన తర్వాత మనలో త్రికరణ శుద్ధిగా, మనసా వాచా కర్మేణ త్రికరణ శుద్ధిగా ఒక ఆత్మ చైతన్య స్థాయిల్లో మనకి ఒక ప్రయత్నం అనేది మొదలవుతుంది. నేనెవరిని, నా యొక్క పొటెన్షియల్ ఏంటి, నాలో దాగి ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యము ఆ శక్తి ఏంటి, నేను తెలుసుకోవాలి నా గురించి అనే ప్రయత్నం మొదలవుతుంది. దాని తర్వాత తెలుసుకుంటాము, తెలుసుకోగానే ఫస్ట్ మన నుంచి వచ్చేది స్మైలింగ్ కాన్షియస్నెస్. స్మైల్ మన నుంచి బా చిరునవ్వు వచ్చేస్తుంది ఫస్ట్. అంతవరకు టెన్స్డ్గా ఉంటాము, స్ట్రెస్ఫుల్గా ఉంటాము, ఫస్ట్ టైం మన నుంచి ఒక నవ్వు వస్తుంది, చిరుమందహాసం అంటాం. స్మైలింగ్ కాన్షియస్నెస్ ఆగదు అది ఎప్పుడు. ఆ స్మైలు నీ యొక్క ఆత్మ చైతన్యాన్ని నువ్వు టచ్ చేసినప్పుడు ఎప్పుడు నవ్వే నవ్వు హాయిగా. చిన్నపిల్లవాళ్ళు ఎప్పుడు స్మైలింగ్ కాన్షియస్నెస్లో ఎట్లా ఉంటాం ఆ విధమైనగా మనం వెళ్తాం అన్నమాట. ఆ తర్వాత వచ్చేదే లాఫ్టర్ కాన్షియస్నెస్. ప్రతి ఒక్కటి చక్కగా నవ్వే కల్పిస్తుంది, ప్రతి ఒక్కటి ఒక జోక్ అండ్ కామెడీ లాగా ఉంటుంది. అక్కడ ట్రాజెడీ పోయి కామెడీ వచ్చేస్తుంది అంతే. ఈవెన్ ఆల్ ట్రాజిక్ ఈవెంట్స్ దే అపియర్ టు యూ యాజ్ కామెడీ, బికాజ్ ఫ్రమ్ ద అర్త్ పాయింట్ ఆఫ్ వ్యూ యూ సీ యూ థింక్ దట్ ఇట్స్ ఎ ట్రాజెడీ, బట్ ఫ్రమ్ ద సోల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ ఎ బిగ్ కామెడీ. సో ఇట్స్ కాల్డ్ లాఫ్టర్ కాన్షియస్నెస్. ఎంతో విపరీతమైన నవ్వు వస్తుంది, బెల్లి లాఫ్టర్ అంటాం. లాఫింగ్ బుద్ధా, టిబెట్లో ఆయన పెద్ద బొజ్జ వేసుకుని చొంగ కాచుకుంటూ ఆయన నవ్వుతూ ఉంటాడు ఎప్పుడు, లాఫ్టర్ కాన్షియస్నెస్. దాని తర్వాత వచ్చేదే జోకర్ కాన్షియస్నెస్. జోకర్ కాన్షియస్నెస్లో ఏ విధంగా అయితే పేక ముక్కల్లో ఒక జోకర్ ఉంటాడు, ఆ జోకర్ అన్నిట్లో కలిసిపోతాడో ఆ విధంగా నువ్వు ఆత్మ జ్ఞానం పొందిన తర్వాత, సృష్టి గురించి తెలుసుకున్న తర్వాత, బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత నీలో వచ్చేదే జోకర్ కాన్షియస్నెస్. నువ్వు అందరితో కలిసిపోతావు, నీ శత్రువులతో కలుస్తావు, అందరితో. ఎట్లా కృష్ణ భగవాన్ వారు అందరితో ఉన్నాడో, కౌరవులతో ఉన్నాడు, పాండవులతో ఉన్నాడు. కృష్ణ వాజ్ లివింగ్ ఇన్ జోకర్ కాన్షియస్నెస్. హీ వాజ్ ఆల్ ద టైమ్ ప్రజెంట్ విత్ ఎవ్రీ వన్ ఈక్వలీ, విత్ కౌరవాస్ అండ్ పాండవాస్. ఈయన ఏ వెరీ బ్యాలెన్స్డ్ స్టేట్, స్థిత ప్రజ్ఞత స్థితిలో ఆయన చక్కగా జీవించేశారు. ఎట్లా? జోకర్ కాన్షియస్నెస్. సో మనం కూడా మన ఎన్నో జన్మల సాధన ద్వారా ఈ విధంగా మనం ఈ జోకర్ కాన్షియస్నెస్కి రీచ్ అవుతాం. జోకర్ అంటే మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. అంటే మనం సినిమాలో బ్రహ్మానందం జోకర్ అనుకుంటాం, అది కాదు. ఈ జోకర్ కాన్షియస్నెస్ అనేది ఒక మాస్టర్ కాన్షియస్నెస్. మీరు అందరితో ఈక్వల్గా ఉండగలుగుతారు, ఒక బీదవాళ్ళతోనూ గొప్పవాళ్ళతోనూ. ఎవరిని జడ్జ్మెంట్ చేయకుండా, ఎవరిని తీర్పు తీర్మానం చేయకుండా, ఎవరిని ఒక ఒపీనియన్ ఇచ్చి లేబుల్ చేయకుండా అందరితో ఈక్వల్గా ఉండే స్థితికి మనం రీచ్ అవుతాం జోకర్ కాన్షియస్నెస్. సో ఈ ఫస్ట్ ఈ పుస్తకంలో మనం ఇదే చూస్తాం. జొనాథన్ కథలో ఎట్లా మనం మిగతా సముద్ర పక్షులు ఎట్లా ఉంటాయి, తను జొనాథన్ యొక్క ఆత్మ చైతన్య స్థితుల గురించి రాయబడింది. తర్వాత ఏంటంటే తనకి అనిపిస్తుంది ఒకసారి వాళ్ళ తల్లి తండ్రి తనకి ఒక అడ్వైజ్ ఇచ్చారు, ఏది నువ్వు మిగతా వాళ్ళలాగా
నువ్వు మిగతా సముద్ర పక్షుల్లాగా ఏమన్నా నువ్వు చక్కగా తెలుసుకోవాలి అనుకుంటే ఎట్లా క్యాచ్ చేయాలి ఫుడ్ దాని గురించి తెలుసుకో అని చెప్తుంటారు ఇప్పుడు. అదే గొప్ప విద్య. ఎట్లా ఫుడ్ గ్యాదర్ చేయాలి, ఎట్లా మనీ సంపాదించుకోవాలి, ఇదే గొప్ప విద్య అని చెప్తుంటారు. ఎట్లా అయితే మన సంఘంలో కూడా అంతే, వాడి పుట్టినప్పటి నుంచి ఇదే నూరికి వస్తుంటావు. నువ్వు గొప్ప బిజినెస్ మ్యాన్ అయిపోయి బాగా డబ్బులు సంపాదించాలి నాయన, నువ్వు డాక్టర్ అయిపోయి నువ్వు సర్వీస్ కూడా కాదు ఫస్ట్, నువ్వు ఫస్ట్ బాగా మిలియన్ రూపీస్ కోట్లు ఆస్తి సంపాదించాలి, ఇదే నూరికి వస్తుంటాం పిల్లలకి చిన్నప్పటి నుంచి. అట్లానే జొనాథన్ లివింగ్స్టన్ సీ కూడా వాళ్ళ తల్లి తండ్రి కూడా అదే చెప్పారు, నువ్వు ఏమైనా చదవాలి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ నువ్వు ఎట్లా ఆహారం సంపాదించాలో తెలుసుకో నాయన, ఎందుకంటే మిగతా సీగల్స్ కంటే 2-3 చేపలు ఎక్కువ తీసుకురావాలి నువ్వు అంతే. సో జొనాథన్కి అది రుచించలేదు. ఆయన సాధన అంతా కూడా నేనెవరిని, నా జీవిత ధ్యేయం ఏంటి, నేను ఎట్లా పర్ఫెక్షన్ సాధించగలను, పరిపక్వత పరిపూర్ణతను సాధించడం ఎట్లా, ఇది ఈ జీవితం కాకుండా ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఇది, అది ఎట్లా తెలుసుకోవాలి, అదే ప్రయత్నం. అదే సెంటిమెంట్ని మరి ఎంతో మంది మాస్టర్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఆది శంకరాచార్యులు వారు చెప్పినటువంటి ఒక శిష్యుడు అడిగాడు, అన్నిటికన్నా గొప్ప చదువు ఏంటి అంటే, లోకం చదువులు కాదు, ప్రాపంచిక చదువులు కాదు, ఆయన దాని గురించి అసలు చెప్పలేదు. ఆయన మ్యాథమెటిక్స్ చదవండి అని చెప్పలేదు, కంప్యూటర్ సైన్సెస్ చదవమని చెప్పలేదు, లేకపోతే ఏ సాంఘిక శాస్త్రం చదవమని చెప్పలేదు. కుర్మవధానం మహదవధానం అని చెప్పారు. ఏమన్నా స్టడీ చేయాలనుకుంటున్నావా, చదివితే ఆత్మ చదువు చదువు అని చెప్పారు. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం. అన్నిటికంటే గొప్ప చదువు కుర్వవధానం మహదవధానం అంటే అన్నిటికంటే గొప్ప చదువు ఏంటంటే ఆత్మ చదువు, ఆత్మ జ్ఞానము. నిన్ను నువ్వు తెలుసుకోవడం అనేదే ఉత్తమోత్తమమైనటువంటి విద్య, ఆత్మ విద్య. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ ఈ ఆత్మ విద్యని అభ్యసిస్తూ ఉన్నాడు. కానీ ఆయనకి ఎన్నో ఛాలెంజెస్ వచ్చాయి. ఫస్ట్ రెసిస్టెన్స్ ఫ్రమ్ హోమ్ అండ్ సొసైటీ. అంతే, ఫస్ట్ మనకు వచ్చేది మన కుటుంబం నుంచే ఫస్ట్ నీకు ప్రతిబంధకాలు వస్తాయి. ఫస్ట్ మీ తల్లి తండ్రి లేకపోతే మీ సిస్టర్ బ్రదర్స్ మిగతా కుటుంబీకులు ఏంటి ఇట్లా నీ జీవితాన్ని ధ్యానం అని చెప్పి వేస్ట్ చేసుకుంటున్నావు, నువ్వు చక్కగా చదువుకోవాలి, డబ్బులు సంపాదించాలి, నువ్వు పిల్లల్ని కనాలి, సంసారం చేసుకోవాలి, అంతే మన జీవితం, అంతే మానవుడిగా పుట్టినప్పుడు ఇంతే, ఇంతకంటే ఇంకా మనం ఆలోచించకూడదు అని చెప్పేస్తుంటాం. సో ఆయనకు కూడా వాళ్ళ తండ్రి కూడా ఇట్లానే హోమ్ నుంచి ఇదే అడ్వైజ్ ఇచ్చేశారు. వాళ్ళు ఎప్పుడూ డిస్కరేజ్ చేసేవాళ్ళు. అట్లానే సొసైటీ నుంచి కూడా వచ్చేది ఛాలెంజ్. ఒకరోజు ఇట్లా పైనుంచి కింద పడిపోయాడు, మిగతా సీగల్స్ అంతా కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళంతా చూసి చూడు ఎంత మనకి డిస్గ్రేస్, మనల్ని ఎంత డిసానర్ చేసేస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు, ఇట్స్ సచ్ ఎ డిస్గ్రేస్ టు అవర్ ఫ్లాక్ ఆల్ ద సీగల్ కమ్యూనిటీ, టుడే విల్ కాల్ హిమ్ అండ్ వీ విల్ బి కికింగ్ హిమ్ అవుట్ ఆఫ్ ది అవర్ కమ్యూనిటీ, ఈ రోజు నుంచి బహిష్కరిద్దాం ఇతన్ని అని వాళ్ళంతా తీర్మానం చేసేసుకున్నారు, ఓ పంచాయతీ పెట్టేసుకున్నారు వాళ్ళు. సో ఆయన జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ మళ్ళా ప్రయత్నం చేసి మళ్ళా ఎక్కి బాగా ప్రయత్నంలో ఆ సాధనలో అన్ని సాధిస్తున్నాడు. కానీ సీగల్కి జొనాథన్కి వీళ్ళందరికీ వెళ్ళి నేను చెప్పాలి, ఎంతో జాయ్ ఉంది, జాయ్ ఆఫ్ ఫ్లయింగ్, ఇది దీని గురించి నేను అందరికీ చెప్పాలి, నా ఎల్డర్స్ చెప్పాలి, ఆ కమ్యూనిటీలో ఉండే అందరికీ చెప్పాలి అని అనుకున్నాడు. సో ఆ రోజు ఈవినింగ్ అందరూ కలిసి కమ్ టు మీట్ ఆల్ ఆఫ్ అస్ అని చెప్పి అడిగారనమాట. అందరూ కలిసి ఆ పంచాయతీలా పెట్టుకున్నారు, గ్రూప్ లాగా అందరూ వచ్చి పిలిచారు అతన్ని. జొనాథన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది పర్సిస్టెన్స్. ఆయన ప్రయత్నాల్ని ఎప్పుడూ ఆపలేదు. పర్సిస్టెన్స్ ఈజ్ ద కీ. రెసిస్టెన్స్ వస్తుంది. ఒక ఎట్లా ఒక నదిలో ఆ నది యొక్క వేగాన్ని మనం తెలుసుకోవాలంటే ఏదైనా ప్రతిబంధకం ఉంటేనే మనకి నది యొక్క వేగం తెలుస్తుంది. ఒక రాయి కానీ పెద్ద బౌల్డర్ కానీ ఉంటే ఆ వేగం దానికి తెలుస్తుంది. అట్లానే మనకు కూడా ఎన్నో ప్రతిబంధకాలు వస్తాయి, కానీ వాటితో ఆగకూడదు. పర్సిస్టెన్స్, మన కంటిన్యూస్ ఎఫర్ట్స్, సాధన కంటిన్యూ చేయాలి. సో
అది జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ నుంచి నేర్చుకోవచ్చు. సో ఆ రోజు ఈవినింగ్ ఈ కథలో ఏం చెప్పబడిందంటే, అందరూ అక్కడ గ్యాదర్ అవుతారు, కానీ ఈయన నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, సాధన చేయ సమకూరు ధరిలోన, సాధన చేస్తే అసాధ్యం అనేది ఏదీ లేదు, అన్నీ సుసాధ్యాలే. నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ ఇన్ ద వరల్డ్, నథింగ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ యువర్ ఎఫర్ట్. మనం ఏమి చేయకుండా అన్ని కావాలనుకుంటే రావు, మనం అది కూడా ఉంటుంది ఒక్కొక్కసారి, అన్ని కావాలని డ్రీమ్ డ్రీమ్ గానే ఉంచేస్తాం మన సాధన చేయకుండా. మన ప్రయత్నం మనం చేయాలి, పట్టుదల ఉండాలి. పర్సిస్టెన్స్ అంటే ఇంకొక వర్డ్ సినానిమ్ లాగా పట్టుదల అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎంత గట్టి పట్టు పట్టాలంటే డిటర్మినేషన్ అనేది 100% ఉండాలి, 200% ఉండాలి. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టిన పట్టు విడవరాదు, పట్టు పట్టనేని గట్టి పట్టు పట్టవాలి. అదర్వైజ్ పడి చచ్చుట మేలురా. నువ్వు దానికంటే ఆ పట్టు పట్టకుండా ఇట్లా వదులుగా పట్టుకుని అట్లా కంటే చచ్చడం మేలు అని చెప్పేసి యోగి వేమన్ గారు చెప్పారు. ఎంత చక్కగా చెప్పారు చూడండి, పర్సిస్టెన్స్ అండ్ యువర్ కాన్స్టెంట్ ఎఫర్ట్స్, సాధన చేయమని చెప్పారు. అట్లాంటి పట్టు పట్టాలి మనం ఆత్మ చదువు, ఆత్మ విద్య, ఆత్మ జ్ఞానం కోసం. నేను చక్కగా నన్ను నేను తెలుసుకోవాలి, నా జీవిత ధ్యేయమేంటో తెలుసుకోవాలి, ఈ క్లారిటీని సంపాదించాలి, నా జీవితం నేను ఎంత ఆనందభరితంగా చేసుకోవచ్చు అనే ఆ యొక్క దాని గురించి నేను తెలుసుకోవాలి అని మనం అంత గట్టి పట్టు పట్టాలి. సో ఆ రోజు ఇంత పట్టుదలతో ఉన్న జొనాథన్ లివింగ్స్టన్ సీగల్, మరి ఆ కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్ అందరు పిలిచారు, పంచాయతీలోకి పిలిచారు, వచ్చి ఆయన మధ్యలో నించోమన్నారు. ఆయన కొంచెం ఆనందం వేసింది ఫస్ట్. అంటే రెండు రీజన్స్ ఉంటాయన్నమాట, మధ్యలో వచ్చి నిలబడు అంటే అది ఒకటి ఏంటంటే వాడిని గౌరవించడానికి కోసమో, లేకపోతే రెండవ విషయం వాడిని తిట్టడానికో పిలుస్తారు, అంతే, రెండే విషయాలు. తను అనుకున్నాడు నేను ఇంత సాధన చేస్తున్నాను కదా వాళ్ళు నన్ను మెచ్చుకోవడానికి పిలిచి ఉండొచ్చేమో అని కొంచెం లోపల ఏదో హోప్ ఉందన్నమాట. వచ్చి నిలబడ్డాడు, లోపల వస్తే అందరూ ఫుట్బాల్ ఆడారు, తిట్టడం మొదలుపెట్టారు, ప్రతి ఒక్కడూ ఒక మాట చెప్పడం, నువ్వు అసలుకి ఎంతో డిస్గ్రేస్ తెస్తున్నావు, అవమానం మన సీగల్ కమ్యూనిటీకే, నువ్వు ఫిట్ మిస్ మ్యాచ్, నువ్వు ఇక్కడ ఉండడానికే వీలు లేదు, నువ్వు బహిష్కరించబడ్డావు ఈ రోజు నుంచి, నువ్వు ఇక్కడే అవుట్ క్యాస్ట్ అని చెప్పేశాడు. అందరూ కూడా అదే చెప్పేశారు. సో ఈయన మాత్రం ఎప్పుడు ఒకటే బిలీఫ్, ఐ విల్ స్టిక్ టు మై ఓన్ వాయిస్ విత్ ఇన్ మీ, వాయిస్ ఆఫ్ విజ్డమ్ విచ్ మేక్స్ మీ ఆల్వేస్ గో టువర్డ్స్ హయ్యర్ లెర్నింగ్. I learn and learn and learn and learn. I never stop this learning process. Ani anukunnaru Jonathan garu. So ee book lo aa chapter lo raayabadindi entante vallantha kuda ayanni pampinchesaru, bahishkarinchesaru. Ee roju nunchi nu ikkada ee ikkada undakoddu, maato kalavadaniki veelledu, nee side e choodam nenu, memantha kuda ee roju nunchi you are an outcast. ఎట్లా ఇంత ముందు పూర్వకాలంలో కూడా అట్లా చేసేవాళ్ళు. జీసస్ క్రైస్ట్ ని కూడా క్రూసిఫై చేసేసారు, సోక్రటిస్ ని కూడా పాయిజన్ చేసి చంపేశారు. సోక్రటిస్ రోజు ఈవినింగ్ యూత్ అందరినీ గ్యాదర్ చేసేవాడు, యూత్ కి ఎప్పుడు ఆత్మజ్ఞానం గురించి చెప్తుండేవాడు. ఆ యూత్ అంతా వాళ్ళు స్టడీస్ ఇవన్నీ వదిలిపెట్టి ఎప్పుడు మెడిటేషన్, స్పిరిచువాలిటీ దీంట్లో పడుతుంటే వాళ్ళు కోపం వచ్చి సోక్రటిస్ కి పాయిజన్ పెట్టి చంపేశారు, బహిష్కరించేశారు ఆయన్ని. అట్లానే జీసస్ క్రైస్ట్ ని కూడా, జీసస్ క్రైస్ట్ కూడా అందరికి చెప్పాడు, నువ్వు మీరు అనుకో జీవించే జీవితం ఇది కాదు, జీవితం నిజమైన జీవితం ఇది కాదు, తెలుసుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఉంది, దేవుని సామ్రాజ్యాన్ని వెతకండి, ఆత్మ సామ్రాజ్యాన్ని వెతకండి, అది తెలుసుకోవాలి. అందుకే ఆయన కూడా క్రూసిఫై చేశారు. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ కూడా అదే గతి పట్టింది. మరి హీ ఆల్సో వెంట్ త్రూ ద సేమ్ థింగ్. సో హీ వాజ్ అవుట్ క్యాస్ట్ and he was doing his sadhana. So after some time Jonathan felt very depressed because everyone has excluded him, nobody is with him, everyone judged him, and nobody understood his real heart, nobody understood what is he trying to do.
that moment, there's a voice that came into his head. The first voice is called voice of doubt. ఈ కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి. వాయిస్ ఆఫ్ డౌట్ అంటే మన మైండ్ నుంచి వచ్చే వాయిస్. అదేం చెప్తుందంటే నేను అందరిలాగా ఉంటే సరిపోద్దు కదా, ఇప్పుడు వేరేగా ఉండడం వల్లనే నన్ను ఇట్లా బహిష్కరించారు, ఏదో అందరిలో కలిసిపోయి ఉంటే ఎంత బాగుండేది అనిపించింది ఒక ఒక క్షణకాలం. అట్లా వెళ్ళి మళ్ళీ అందరికి సారీ చెప్పి వాళ్ళ గ్రూప్లోకి వెళ్ళిపోతాను, నన్ను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారేమో సారీ చెప్పేసుకొని ఆ మైండ్ చెప్తుంది వాయిస్ ఆఫ్ డౌట్. అండ్ ఆ మైండ్ ఎట్లా ఫామ్ అయింది, సొసైటీ ద్వారా, తల్లి తండ్రి అప్బ్రింగింగ్ ఎవ్రీథింగ్, ఆ కండిషనింగ్ అయిపోయిన మైండ్ నుంచి వచ్చిన వాయిస్. కానీ ఆయనకి వెంటనే ఇంకొక వాయిస్ వచ్చింది లోపల నుంచి, దిస్ ఇస్ కాల్డ్ వాయిస్ ఆఫ్ సోల్, వాయిస్ ఆఫ్ విజ్డమ్. అదేం చెప్పిందంటే ఇది కాదు, వారంతా నిన్ను నువ్వు చేసే ప్రయత్నం కానీ నువ్వు చేసే సాధన కానీ ఎవ్వరికీ అర్థం కాలేదు, నువ్వు చేసేది నువ్వు చెయ్యాలి, నీ లెర్నింగ్ ప్రాసెస్ నువ్వు కంటిన్యూ చేయాలి. మనకు కూడా వస్తుంది, ఈ ట్రూ వాయిసెస్ ఉంటాయి. ద వాయిసెస్ దట్ యు హియర్ ఫ్రమ్ యువర్ మైండ్ ఇస్ ఫార్మ్డ్ బై సొసైటీ అండ్ పీపుల్ అండ్ పేరెంట్స్ అండ్ అప్బ్రింగింగ్ అండ్ ఆల్ దాట్. సో లిసన్ టు ద వాయిస్ ఆఫ్ యువర్ విజ్డమ్, ద సోల్ విత్ ఇన్ యూ. ఆ రెండు వాయిస్లో అదే ఇంట్యూషన్ అంటామే, ఇంట్యూషన్ ఫాలో కావాలి. మైండ్ నుంచి వచ్చేది ఇంట్యూషన్ కాదు, అది డిస్ట్రాక్షన్. డిస్ట్రాక్టివ్ థాట్స్ వస్తాయి మైండ్ నుంచి, మైండ్ నెవర్ అండర్స్టాండ్స్ అబౌట్ పర్పస్. ఒక హయ్యర్ లెర్నింగ్ పర్పస్ అనేది మైండ్కి ఎప్పుడూ అర్థం కాదు. కాబట్టి ఈ వాయిస్ ఆఫ్ సోల్, వాయిస్ ఆఫ్ విజ్డమ్ అనేది ఫాలో కావడం అనేది జొనాథన్ చేస్తాడు ఇక్కడ అవుట్ క్యాస్ట్ అయిన తర్వాత. దాని తర్వాత జరిగే సన్నివేశం ఏంటంటే, యురేకా, ఎట్లా అయితే ఆర్కిమిడిస్ ఒకరోజు తను కనుక్కుంటాడు కొత్త సత్యాన్ని, కనుక్కున్నప్పుడు యురేకా అని బాత్ టబ్లో స్నానం చేస్తున్నప్పుడు వచ్చింది ఆయనకి. అంతవరకు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు, గోల్డ్ యొక్క వెయిట్ని కనుక్కోవాలి నువ్వు ఏదో చెప్తాడు కింగ్, లేకపోతే నీ తలకాయ ముండె మీద తలకాయ ఉండదని చెప్పేస్తాడు. ఎందుకంటే రాజులు ఎప్పుడు పనిష్మెంట్ అంతే, తలకాయ తీసేస్తానంటారు. సో ఆర్కిమిడిస్ టెన్షన్లో ఉన్నాడు, అన్ని ప్రయత్నం చేశాడు, ఒక సైంటిస్ట్ లాగా వర్క్ చేశాడు, అన్ని ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోయాయి. ఆ రోజు చక్కగా బాత్ టబ్లో రిలాక్స్ అవుతున్నప్పుడు ఆయనకి సడన్గా మెరుపు లాంటి ఒక ఇంట్యూషన్ వచ్చేసింది. ఆయన బాడీ వెయిట్కి ఆ నీరు బయటకు వచ్చేయడం చూశాడు. ఆయన వెయిట్ ఎంత ఉందో అంత నీరు బయటకు వచ్చింది. కొంచెం బాడీ వెయిట్ ఎక్కువైతే కొంచెం ఎక్కువ నీరు వస్తుంది. దాన్ని బట్టి ఒక సూత్రాన్ని కనుక్కున్నాడు, ఆర్కిమిడిస్ ప్రిన్సిపుల్ అని. అప్పుడు ఆయన కడుక్కున్న ప్రిన్సిపుల్ వెంటనే యురేకా అని బట్టలు లేకుండా ఆ స్ట్రీట్స్లో పరిగెత్తడం మొదలు పెట్టాడు అనమాట. అంటే అంత ఆనందం పొందాడని మనం అర్థం చేసుకోవాలి. అట్లానే జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ కూడా వాయిస్ ఆఫ్ సోల్, వాయిస్ ఆఫ్ విజ్డమ్ని తను కనుక్కొని తను సాధన చేస్తూ ఒక పర్ఫెక్షన్కి రీచ్ అవుతూ ఉన్నాడు. ఇంకా ఆల్మోస్ట్ టచింగ్ టు ద పర్ఫెక్షన్. ఆ టైంలో తనకు కూడా తన యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి తనకు అర్థమైంది ఫస్ట్ టైం. అప్పుడు అనుకున్నాడు, కనుగొంటిని శ్రీరాముని, ఆత్మరాముని కనుగొంటిని, నా సోల్ నేను అర్థం చేసుకున్నాను. ఒక ధ్యానికి ఒకనొక రోజున కలిగే అనుభవమే అది, యురేకా అనుభవం. మనలో దాగి ఉన్న ఆత్మ సూర్యుడు, ఆత్మరాముడు, ఆత్మదేవుడు అన్నీ కూడా రివీల్ అవుతాయి, మన స్టేట్ని మనం తెలుసుకుంటాం. అంతవరకు ఎంతో గురువులు చెప్తారు నువ్వు ఆత్మవు, నువ్వు శరీరానికి కాదు, నువ్వు ఎప్పటికీ చావవు, ఇవన్నీ మనకి థియరిటికల్గా ఉంటుంది. కానీ ఆ ఒక రోజున మీకు ఆ అనుభవం కలుగుతుంది, స్వానుభవం వస్తుంది. సో ఇట్లాంటి చక్కని అనుభవం ఆయనకి కలిగి ఆ రోజు మహదానందం పొందుతాడు. ఆ స్టేట్లో ఆయనకి ఇంతవరకు నేను జీవించిన జీవితం ఏంటి అని ఒక రివ్యూ చేసుకుంటాడు. మనం సింహావలోకనం అంటాం. అందరం మనం తిండి కోసం బతకడం, లివ్ టు ఈట్, తిండి కోసం బతకడమే మన జీవితం అనుకుంటాం. సాంబారు లేకపోతే మంచి రసము, కూరలు చేసుకొని మంచి వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవడము, రోజు అదే జీవితం. తినడం కోసమే మనం పుట్టామనుకుంటాం. కానీ ఇంకొకళ్ళు బతకడం కోసం తినడం, ఏదో బతకడానికి కొంచెం ఇంత ఒక ముద్ద చాలు, ఒక ముద్ద అన్నము లేకపోతే ఒక ఆవకాయ తొక్క, ఒక ఆవకాయ పచ్చడి తొక్క, ఒక చిన్న ఆవకాయ ముక్క మనకి చాలు అంతే. అది కలుపుకుని తింటే చాలు, ఈ కడుపుకి అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. మనం అత్యాశ
ఎక్కువ తినేసేస్తాం, అది పేరు పెట్టుకుంటాం, నా బియ్యం నెక్స్ట్ మంత్ ఉండదేమో, 4 నెలలు స్టోర్ చేసుకుంటాం బ్యాంక్ లో కూడా, అకౌంట్స్ లో కూడా అంతే డబ్బులు, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ స్టోర్ చేసేసి 10 సంవత్సరాల వరకు నాకు ఏ ప్రాబ్లం రాకూడదని అక్కడ పెట్టేసుకుంటాం. సో మన వే ఆఫ్ లివింగ్ ఈజ్ కంప్లీట్లీ ఇట్ ఈస్ ఫియర్ బేస్డ్, ఇట్స్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్లీ సర్వైవల్ మోడ్. సో జనార్దన్ లైఫ్ నుంచి ఆయన రివ్యూ చేసుకుంటాడు, అందరూ ఎందుకు ఇట్లా సర్వైవల్ మోడ్ లోనే ఉంటూ ఎప్పుడు వాళ్ళ ఎనర్జీ అంతా అక్కడే ఉంది, వాళ్ళు ఆ స్థాయి నుంచి వేరే స్థాయికి వెళ్ళట్లేదు. ఎంత చక్కని జీవితం పాసిబిలిటీ ఉందో అది ఎవరికి అర్థం కావట్లేదనే ఎప్పుడు వ్యధ చెందుతుంటాడు అనమాట. సో ఇది చెప్పాను, సీగల్స్ పంచాయతీ తీర్మానం అవుట్కాస్ట్ మన జీవితంలో కూడా ఒక రోజు సంభవిస్తుంది. నాకు 1990లో ఇట్లాంటిది ఒకటి సంభవించింది. నేను మెడిసిన్ చేస్తూ ఉన్నాను, కానీ అప్పటికే ధ్యానం పిచ్చి పరాకాష్ఠకి చేరింది. బ్రహ్మశ్రీ పత్రిజీ గారిని కలిసి రోజు ధ్యానము, ఇది తప్పితే ఏం లేదు, రాత్రంతా ఆయనతో కూర్చొని ధ్యానం చేయడము, ఈ పుస్తకాలు చదవడము, రాత్రంతా ఇది. మళ్ళీ పొద్దున్నే 2 గంటలు 3 గంటలు నిద్ర, క్లాసులకి అటెండ్ అయిపోవాళ్ళం మెడికల్ కాలేజీలో, ఏ క్లాసు వదిలేవాళ్ళం కాదు. సో ఎగ్జామ్ వస్తే కరెక్ట్గా 3 రోజుల ముందు పుస్తకాలు ఓపెన్ చేసేవాళ్ళం, చదివేవాళ్ళం కాదు, కానీ మిరాక్యులస్గా అన్ని పాస్ అయిపోయేవాళ్ళం ఎగ్జామ్స్ అన్ని కూడా, కాపీ కొట్టకుండానే. సో ఎందుకంటే ఒకసారి చదివితే అన్ని గ్రహించే శక్తి వచ్చింది, మైండ్ పవర్ చాలా పెరిగింది, ఏకాగ్రత బ్రహ్మాండంగా ఉంది. సో ఎన్నో బెనిఫిట్స్ పొందాం మెడిటేషన్ ద్వారా. సో ఆ టైంలో మా ఫాదర్ మదర్ అండ్ మా బ్రదర్ సిస్టర్ అందరు కూడా చెప్పారనమాట, నువ్వు చాలా డివియేట్ అయిపోతున్నావు, నీలో ఎంతో పొటెన్షియల్ ఉంది, నువ్వు గొప్ప సర్జన్ అవుతావు, నువ్వు ఎంతో డబ్బులు సంపాదించాలి, ఎందుకంటే మా తల్లి తండ్రి వాళ్ళకి డబ్బు ఆస్తి అండ్ పేరు ప్రఖ్యాతులు, నువ్వు గొప్ప డాక్టర్ అయి నీ పేరు ప్రఖ్యాతులు అన్ని దేశాలకు వెళ్ళిపోవాలని చెప్పారనమాట. వాళ్ళ ఆశ అది, నాకేమో అది కాదు, నా ఆశ అంతా ధ్యానం 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 ధ్యానం. మా ఫాదర్ ఒక రోజు అడిగారు, నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే, నేను డాక్టర్గా కాదు, నేను ధ్యానం చేసేవాడు కావాలి, నేను మెడిటేటర్ కావాలనుకుంటున్నాను అని చెప్పాను అనమాట. ఎప్పుడు మెడిటేషన్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్తాను అనమాట. వాళ్ళకి రుచించలేదు. సో ఐ వాజ్ అన్ అవుట్కాస్ట్, నోబడీ కుడ్ అండర్స్టాండ్ మై బ్రదర్స్ సిస్టర్స్, నోబడీ కుడ్ అండర్స్టాండ్, దే థాట్ ఐఎమ్ మ్యాడ్. మై యంగర్ బ్రదర్ ఆల్సో యూస్ టు స్కోల్డ్ మీ ఆల్ ద టైమ్, యు ఆర్ ఎ ఫూల్. మా యంగర్ బ్రదర్ కూడా మెడికల్ స్టూడెంట్, హీ యూస్ టు టెల్ మీ యు ఆర్ ఎ ఫూల్, యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్, ఎవ్రీవన్ ఇస్ థింకింగ్ టాకింగ్ అబౌట్ యూ ఇన్ ద మెడికల్ కాలేజ్ యాజ్ ఇఫ్ యు హావ్ గాన్ మ్యాడ్. Why do you attract such comments from people? They used to constantly discourage me. Kani now all my family members are great masters, meditators. They understand me. They support me. Everyone. So, mana andariki kuda evaro daggara nunchi itlaante okati sambhavistundi. We will be outcast. Nobody will understand you. But don't give up. Like Jonathan, you must go with your own heart. Listen to the voice of wisdom. And ayana sadhan chestunappudu ayanki observations em em vachayante, migitha seagulls anni tondara tvaritakalalo chachipothuntai, endukante vallaki eppudu visugu untundi, boredom untundi, inkoti bhayam untundi, ఇంకోటి క్రోధం కోపం ఉంటుంది, యాంగర్. దీస్ 3 థింగ్స్ రెడ్యూసెస్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ఎ సీగల్ ఆర్ రెడ్యూసెస్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, బికాస్ వీఆర్ బోర్డ్, వీ హ్యావ్ బోర్డమ్, బికాస్ వీ డోంట్ నో హౌ టు లివ్ క్రియేటివ్లీ, వీ హ్యావ్ నాట్ సీన్ ద ట్రూ లైఫ్, వీ ఓన్లీ నో అబౌట్ హౌ టు ఈట్, హౌ టు స్లీప్, హౌ టు ప్రొక్రియేట్, హౌ టు రీప్రొడ్యూస్, నథింగ్ ఎల్స్ వీ డోంట్ నో, హౌ టు లివ్ జాయ్ఫుల్లీ వీ డోంట్ నో. So Seagal understands this, Jonathan understands. Suddenly ayana review cheskunnappudu ayanku ardhamaindi manaki visugu, endukante adhe routine roju podden leyadam breakfast ide tappithe inka vere em ledhu kabatti andike manaki visugu ostundi. Creative way of living telusukovali, jnanamantanto ardhavantamaina jeevitham jeevinchali, tarvata bhayamto jeevisthunnam, prathi okkati bhayame, bhayarahita jeevitham anedhe teliyadu manaki.
ఎంత నిర్భయంగా సత్యంతో జీవించవచ్చో మనకు తెలియదు. అది కూడా మన లైఫ్ స్టైల్ని తగ్గించేస్తుంది, స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. కోపం, క్రోధం, ఆ మదమాత్సర్యాలు అన్నీ వస్తాయి మనకి. అరిషడ్ వర్గాలు అన్నీ వచ్చేస్తాయి ఒకదాని తర్వాత, చైన్ రియాక్షన్. దీంతో మన లైఫ్ స్పాన్ కంప్లీట్గా కట్ డౌన్ అయిపోతుంది. వీ వెకేట్ ద బాడీ సూన్, వీ డోంట్ లివ్ క్వాలిటీ లైఫ్ ఎట్ ఆల్. సో దట్స్ వాట్ జొనాథన్ అండర్స్టాండ్స్ అండ్ హీ గివ్స్ ద మెసేజ్ ఇన్ దిస్ బుక్. ఓవర్కమ్ దిస్ త్రూ ఫైండింగ్ అవుట్ హూ యు ఆర్. నీ గురించి నువ్వు తెలుసుకో, అప్పుడు యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. దెర్ ఇస్ నో బోర్డమ్, నో ఫియర్ అండ్ నో యాంగర్. సో ఆ టైంలో ఆయన అవుట్ క్యాస్ట్ అయిపోయి ఆయన రివ్యూ చేస్తున్నాడు, ఆయన చాలా సాధన చేస్తున్నాడు, మంత్స్ అయిపోయాయి. అప్పుడు ఒక రోజున ఎంతో చక్కగా హాయిగా ఫ్రీడమ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు, స్వేచ్ఛగా ఎగురుతున్నాడు. అక్కడ సొసైటీ గురించి ఆలోచన లేదు, తల్లిదండ్రుల గురించి ఆలోచన లేదు, ఆహారం గురించి ఆలోచన లేదు, ఏం లేదు. ఏదైనా ఆకలుంటే ఆ పైన అక్కడ దొరికే చక్కని పురుగులు ఉంటాయి, అవి మాత్రమే తింటున్నాడు. కిందకెళ్ళి స్టీలింగ్ చేయడము, ఆ బోట్స్ నుంచి చేపలు పట్టుకొని దొంగిలించడం, ఇవన్నీ చేయట్లేదు. చక్కగా అక్కడ తిరిగి అక్కడ దొరికే చిన్న మాయిశ్చర్ ఏమన్నా ఉంటే అది తాగుతున్నాడు, అది నీళ్లతో అంతే. సో ఆ రోజు ఏమైందంటే రెండు సీగల్స్ సడన్గా అపీర్ అయ్యాయి. అవి మహిమాన్వితమైనటువంటి సీగల్స్, అద్భుతంగా తనలాగే ఇంత పెద్ద రెక్కలతో ఎగురుతూ ఒక బంగారు కాంతితో వెలిగిపోతున్నటువంటి ఒక పక్షులు, రెండు దేవతా పక్షుల రూపంలో ఉన్నాయి. వాళ్ళు అపీర్ అయ్యి జొనాథన్ సైడ్ చూస్తూ ఉన్నారు. జొనాథన్కి ఫస్ట్ టైం ఆశ్చర్యం వేసింది, ఆనందం వేసింది. నాలాగా ఇంత ఎత్తులో ఎదిగే వాడిని ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అనే ఆనందము, ఆశ్చర్యం కలిగింది. అప్పుడు అడిగాడు అనమాట, మీరెవరు అని అడిగాడు. అడిగితే మేమంతా కూడా నీలాంటి వాళ్ళమే, నువ్వు ఏ ప్రయత్నము ఏ సాధన చేసి ఇట్లా స్వేచ్ఛని నువ్వు పొందావో, పర్ఫెక్షన్కి రీచ్ అయ్యావో, అట్లానే మేము ఆల్రెడీ రీచ్ అయిన వాళ్ళం, మీ సీనియర్స్ మీ. సో ఇది ప్రతి ధ్యానికి, ప్రతి మనందరికీ కూడా కలిగే అనుభవం. వెన్ ఏ స్టూడెంట్ ఈజ్ రెడీ, మాస్టర్ విల్ అపియర్. ఎప్పుడైతే జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ పుస్తకం ద్వారా నా మేల్కొలుపు జరిగిందో, నాకు మాస్టర్స్ నా జీవితంలో ప్రత్యక్షమయ్యారు. నా ఫస్ట్ మాస్టర్ డాక్టర్ లక్ష్మీ గారు, ఆవిడ ప్రత్యక్షమయ్యారు. మెడికల్ కాలేజీలో ఆవిడ కలిశాను నేను. ఆమె ద్వారా ఎన్నో చక్కని ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకున్నాను. నాలో ఉండే అహంకారాన్ని ఆమె తెగ నరికేశారు ఆవిడ. దానిలో ఆమె చాలా గొప్ప నిష్ణాతురాలు, ఎవరి అహంకారాన్ని చక్కగా నరికేస్తారు. రెండవ గురువు అయినటువంటి బ్రహ్మశ్రీ పత్రి గారు ఆయన కలిశారు. ఆయన కూడా నా జీవితంలోకి వచ్చారు. ఎప్పుడు మనందరికీ రెండు గైడ్స్ వస్తారు, టూ గైడ్స్ విల్ అపియర్ వెన్ వీఆర్ రెడీ. మన ఒక ఫలము కొంచెం పరిపక్వత చెందుతుంది, పడిపోతుంది. అంతే మనం కూడా అంతే, మనలో ఉన్న అహంకారం రాలిపోయి జ్ఞానానికి చేరువుగా రెడీ అవుతాం. ఆ టైంలో గురువులు వస్తారు. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ గారు ఈ చాప్టర్లో అది రాయబడింది చక్కగా. ఆ ఇద్దరు గురువులు వచ్చేసి, మేము కూడా నీలాగా సాధన చేసి ఈ స్థితికి వచ్చాము, మీకంటే కొంచెం సీనియర్స్ అంతే, కానీ మనమంతా ఒకటే స్థాయిలో ఉన్నామని చెప్పి, ఇప్పుడు రా మాతో పాటు ఇంకొక లోకానికి చూపిస్తామని చెప్పి తీసుకువెళ్లారు. అందరికీ కూడా ఇద్దరు గైడ్స్ ఉంటారండి. ఎట్లా అయితే మనకి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు అన్ని సబ్జెక్ట్స్కి గైడ్స్ ఎట్లా ఉంటారో, మన స్పిరిచువల్ గైడ్స్ అనేవాళ్ళు కూడా ఉంటారు. యాస్ట్రల్ గైడ్స్ అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళు అపేర్ అవుతారు, ఇద్దరు వస్తారనమాట. ఇంకొక విషయం, మనం చనిపోయేటప్పుడు కూడా ఇద్దరు గైడ్స్ వస్తారు, ప్రత్యక్షం అవుతారు. జనరల్గా మన లిటరేచర్లో ఏం చెప్తామంటే, వాళ్ళని శివదూతలు లేకపోతే యమదూతలు అని చెప్పేస్తాం. ఎందుకంటే మనకి భయం ఉందనుకోండి, యమదూతల రూపంలో కొమ్ములతో ఆ పాసం వేసుకుని వచ్చేసినట్టు కనిపిస్తారు. లేకపోతే కొంచెం మెడిటేటర్స్కి శివదూతలు, చక్కగా ఏంజల్ బీయింగ్స్ కనిపిస్తారు. సో టూ గైడ్స్ ఈవెన్ ఎ మెడిటేషన్ వీ మీట్ వెన్ వీఆర్ రెడీ టూ గైడ్స్ వెన్ ఎ స్టూడెంట్ ఈజ్ రెడీ మాస్టర్ విల్ అపియర్ ఎందుకంటే మనం రెడీగా కానప్పుడు మన పక్కనే ఉంటాడు మాస్టర్, మనకు అర్థం కాదు. బుద్ధా మే కమ్ విత్ టు జస్ట్ లైక్ ఎ ఫ్రెండ్ విత్ యూ, బట్ యూ డోంట్ రికగ్నైజ్ హిమ్ బికాస్ యూ ఆర్ నాట్ ఎట్ రెడీ, యూ డోంట్ హ్యావ్ ద ఐస్ టు సీ.
You don't have the heart to understand. You don't have the ears to hear the message of Buddha. అప్పుడు ఆ ఇద్దరు గైడ్స్ మాస్టర్స్ వేరే ఒక ప్రపంచంలోకి తీసుకువెళ్తారు జొనాథన్ని. వాళ్ళంతా ఎగరడం ప్రాక్టీస్ చేస్తూ ఆ లోకంలోకి వెళ్ళినప్పుడు ఆ లోకంలో అంతా కూడా సునాయాసంగా ఎఫర్ట్లెస్గా జరిగిపోతుంది ఫ్లయింగ్ అనేది. జొనాథన్ ఏమనుకున్నాడంటే ఇదే హెవెన్ ఏమో అనుకున్నాడు, స్వర్గం అంటే ఇదేనేమో అనుకున్నాడు. ఎందుకంటే అందరూ లైట్గా అక్కడ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఏం లేవు, నో పాలిటిక్స్, దేర్ ఇస్ ఓన్లీ ఫ్రెండ్షిప్, దేర్ ఇస్ బ్యూటిఫుల్ పీస్ ఎవ్రీవేర్. చాలా ఆనందంగా అనిపించింది ఆ లోకంలో. అక్కడ అందరూ కూడా ఈ లెర్నింగ్ ప్రాసెస్లోనే ఉన్నారు, సాధన చేస్తూ ఇంకా పై పైకి రీచ్ అవుతున్న సాధకులే ఉన్నారు. అప్పుడు వాళ్ళు కొన్ని పాఠాలు వాళ్ళకి నేర్పిస్తారనమాట, జొనాథన్కి నేర్పిస్తారు. ఇక్కడ ఎన్నో తరగతులు ఉన్నాయి, మనం ఎన్నెన్నో పాఠాలు ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. అవర్ లెర్నింగ్ ప్రాసెస్ ఇట్ కంటిన్యూస్, ఇట్ నెవర్ ఎండ్స్ అని చెప్తారు. ఎందుకంటే అక్కడ కూడా తను అందరిలాగా కాకుండా కొన్ని రోజులకే తను అలసట చెందుతాడు. అప్పుడు అనుకుంటాడు, మరి నేను స్వర్గం అనుకున్నాను, స్వర్గం అంటే ఒకటి ఏదో కాన్సెప్ట్ ఆయనకు ఉంది జొనాథన్కి, స్వర్గంలో ఎవరికి టైర్డ్నెస్ ఉండదు కదా, మరి నేను ఎందుకు టైర్డ్ అవుతున్నాను అని ఆ రోజు అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, స్వర్గం అంటే ఏదో ఒక ప్లేస్ కాదు నాయన, స్వర్గం అనేది యువర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ వేర్ యు ఆర్ నాట్ బౌండ్ బై ఎనీ టైమ్ ఆర్ స్పేస్. యూ ట్రావెల్ విత్ యువర్ స్పిరిట్ డీప్ విత్ ఇన్ యూ. ఇట్స్ నాట్ ద ప్లేస్, హెవెన్ ఈజ్ నాట్ ద ప్లేస్, హెవెన్ ఈజ్ through your understanding you reach to that state of being ani cheptaru. Adi cheppin tarvata vaallu ikkada enno taragathulu untayi, enno classrooms, oka class aipovane kotta class modalavutundi. Endukante nu earth plane lo nu nerchukunna class aipoyindi, anduke mem vacham meeku. Anta varaku mem akkada unna kuda nu gurtinche vaadu kaadu, nee vibration change chestunavu, oka higher vibration lo raavadam marukshanam nu chudagaligavu mammalni. అందుకే ఈ క్లాస్ రూమ్ లోకి వచ్చావు. ఇప్పుడు ఈ క్లాస్ రూమ్ నుంచి ఇంకా ఉన్నాయి, ఇదే కాదు ఎండ్ కాదు, ఇది ఇంకా ఉన్నాయి. సో అక్కడ కొన్ని మంత్స్ అక్కడ చక్కగా సాధన చేసినప్పుడు ఎంతో మంది ఇట్లాంటి సహచరులు ఎంతో మంది కలుస్తారు, కంపానియన్స్. వాళ్లతో ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ నుంచి రోజు చక్కగా నేర్చుకునేవాడు, ఎన్నో మెలకువలు నేర్చుకునేవాడు, ఇంకా ఎట్లా ఫ్లై చేయాలనేది నేర్చుకునేవాడు. సో ఒక రోజు ఏం జరుగుతుందంటే, ఒక చియాంగ్ అనే ఒక సీనియర్ మోస్ట్ సీగల్ ఆ హెవెన్లీ ప్లేన్లో, ఆ హయ్యర్ వరల్డ్లో చియాంగ్ సీగల్ అనే ఒక ఓల్డెస్ట్, అంటే ఆయన భీష్మాచార్య గారు అనుకోవచ్చు, అంత ఓల్డ్ పర్సన్. ఎందుకంటే మిగతా సీగల్స్ అంతా చెప్పుకుంటారు ఆయన కనీసం ఒక 30,000 సంవత్సరాల నుంచి సాధన చేసుకుంటూ ఉన్నాడు అనుకుంటుంటారు అనమాట. సో ఆయనకి ఆయనతో మాట్లాడాలి, ఎందుకంటే ఆయన ఈ తరగతి నుంచి ఇంకో హయ్యర్ క్లాస్కి వెళ్ళిపోతారు ఎప్పుడైనా, బెటర్ ఐ గో అండ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ మాస్టర్ అని అనుకుంటాడు. సో జొనాథన్ ఆ రోజు వెళ్ళి చియాంగ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి నిలబడి సంశయంతో అడగాల అడగకూడదు, ఆయన సీరియర్ మోస్ట్, ఆయన ఆన్సర్ ఇస్తారో లేదో తెలియదు, ఏమైనా తిడతాడేమో అని భయము. సో కొంచెం సంకోచంగానే అడుగుతాడు క్వశ్చన్స్. సో మీరు మీ గురించి నేను చాలా విన్నాను, ఇట్లా ఎంతో సాధన చేసి మీరు హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ పర్ఫెక్షన్ సాధించారని, ఇంకొంచెం మీ దగ్గర నుంచి ఏమైనా నేర్పిస్తే నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్తాడు. అప్పుడు చియాంగ్ గారు చెప్తారనమాట, ఎన్నో వేల జన్మలు తామస జన్మలు ఉంటాయి, రాజసికమైన జన్మలు ఉంటాయి, ఈ వర్డ్స్ అక్కడ యూజ్ చేయలేదు. ఆయన చెప్తారు, ఎన్నో జన్మలు యూ జస్ట్ లివ్ ఇన్ ఎ సర్వైవల్ మోడ్, యూ జస్ట్ లివ్ ఫర్ ఓన్లీ ఫుడ్ అండ్ ఓన్లీ ఫర్ సేఫ్టీ, ఓన్లీ ఫర్ సోషల్ నీడ్స్, రికగ్నిషన్ నీడ్స్. Your life goes in a very routine fashion. You live with anger. You live for only fighting. Many lifetimes, thousands of lifetimes. Tamasa lives and Rajasa lives, Rajasic lives. Cheppi, ninnu appreciate cheyali. Endukante, vela mandi, millions of ee seagulls lo nuvvu okkadivi, chakkaga sadhana chesukuntu నువ్వు ఈ స్థాయికి నువ్వు చేరగలిగావు, ఐ అప్రిషియేట్ యూ అని చెప్పి జొనాథన్ గారిని అప్రిషియేట్ చేస్తారు ఆ చియాంగ్ మాస్టర్.
అప్పుడు ఆయన చెప్తాడు కొన్ని వందల జన్మల తర్వాత సాత్విక జన్మలు తీసుకుంటాం. అంటే యు నో దట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ డీప్ విత్ ఇన్ యూ అన్ ఇన్నర్ బీయింగ్ విచ్ హ్యాస్ ద పొటెన్షియల్ విచ్ క్యాన్ బికమ్ ఫ్రీ, విచ్ క్యాన్ అచీవ్ ఫ్రీడమ్, విచ్ క్యాన్ రీచ్ టు హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ పర్ఫెక్షన్. సాత్విక జన్మల్లో నీలో ఒక తృష్ణ మొదలవుతుంది. ఏం తృష్ణ అంటే ఈ జీవితం గురించి తృష్ణ కాదు, సంసారం గురించి తృష్ణ కాదు, ఆత్మ జ్ఞానం, నా గురించి నేను తెలుసుకోవాలి అనే తృష్ణ మొదలవుతుంది, ఒక కోరిక కలుగుతుంది, ఒక సంకల్పం కలుగుతుంది. సో సాత్విక జన్మలు, మరికొన్ని వందల జన్మల తర్వాత ఒక పరిపక్వత సాధన చేసే జన్మలు వస్తాయి. అంటే ఎంతో వేలు వందలు తర్వాత కొన్ని వందల జన్మలు పర్ఫెక్షన్ గురించి మనం సాధన చేస్తుంటాం. నువ్వు ఇప్పుడు సాధన చేస్తున్నట్టు అని జొనాథన్ గారికి చెప్తారు. నువ్వు ఎట్లా నువ్వు వందల జన్మలు ఒక్క జన్మలో చేసేస్తావు నాయన, నువ్వు ఐ అప్రిషియేట్ యు వెరీ మచ్. ఎందుకంటే వాళ్ళంతా వందల జన్మలు తీసుకుంటారు, వేల జన్మలు తీసుకుంటారు, కానీ నువ్వు ఒక్క సింగిల్ లైఫ్ టైంలో యూ క్లియర్డ్ ఎవ్రీథింగ్, యూ రీచ్ టు దిస్ ప్లేన్, యూ రీచ్ టు ద హయ్యర్ క్లాసెస్ విత్ యువర్ ఆల్ యువర్ సిన్సియర్ ఎఫర్ట్స్. సో ఇది పరిపక్వత పరిపూర్ణత సాధన చేసుకునే జన్మలు అన్నమాట. ఫైనల్గా ఆయన చెప్తారు ఏంటంటే కొన్ని వందల జన్మలు జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే జన్మలు. మనం నేర్చుకున్నదంతా కూడా ఫిజికల్ ప్లేన్లో మళ్ళా భూమండలానికి వెళ్ళి అక్కడ మళ్ళా మనం ఇంప్లిమెంట్ చేసే లైఫ్ టైమ్స్. నువ్వు ఏదో ఇక్కడ అండర్స్టాండ్ చేసుకుని ఇక్కడ ఆచరణలో పెట్టకపోతే పప్పలో కాలేసి అది జీరో మార్క్సే, మనకి సున్నా వచ్చేసినట్టే. సో అది చెప్తారన్నమాట చియాంగ్ గారు, ఎన్నో జన్మల తర్వాత వేల వేల జన్మల తర్వాత ఈ స్థితికి వస్తారు. ఇక్కడ ఉండే అందరు మాస్టర్స్ కూడా ఎన్నో వేల జన్మల తర్వాత ఇప్పుడు ఆత్మజ్ఞానం అనే అది పడి ఒక పరాకాష్ఠకు వచ్చిన మాస్టర్సే ఇక్కడంతా వచ్చేది. ఈ లైఫ్ రీసెర్చ్ అకాడమీలో సోల్ కోచెస్ అందరు మాస్టర్స్ కూడా అంతే. ఒక గొప్ప జొనాథన్ లివింగ్స్టన్ సీగల్స్ అన్నమాట. They all of you are very great masters. And జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి మనం వచ్చాం ఇప్పుడు, ఆచార్యులుగా రావడానికి వచ్చాం ఇక్కడ. ఏదైతే ఆచరణలో పెడతారో వాళ్లే ఆచార్యులు. మనం తెలుసుకున్న జ్ఞానం డే టు డే లైఫ్లోకి తీసుకురావడం. సో చియాంగ్ గారు ఇది చెప్పి ఈ విషయాన్ని ఇంకొక విషయం చెప్తారు. అన్నిటికంటే మనకి నిగూఢంగా అందరిలో నిద్రాణంగా ఉండేది ఏంటంటే ఫ్రీ విల్. అది మనం గుర్తించాం, నాకు ఒక స్వేచ్ఛ ఉంది, నేను చూస్ చేసుకోగలను, నా ప్రయత్నపూర్వకంగా సాధన చేసి నేను సాధించగలను అనేది మనకు ఎరుకులోకే రాదనమాట. కానీ జొనాథన్ గారికి ఆల్రెడీ ఆ ఎరుక కలిగింది. చియాంగ్ గారు మరి ఆయన మళ్ళా చెప్తారు, నువ్వు నీ ఫ్రీ విల్ ద్వారానే ఇంత స్థితికి వచ్చావు, నువ్వు ఎన్నో జన్మల్ని బైపాస్ చేసేసావు, లేకపోతే మనం వేల జన్మలు కూడా తీసుకోవచ్చు కానీ ఒక్క సింగిల్ జన్మలోనే అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ, నీ సాధన బట్టే ఉంటుంది. మనం సేమ్ క్లాస్లో 10వ తరగతిలో 10 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, ఒకటే సింగిల్ సిట్టింగ్ 10th క్లాస్ క్లియర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆల్ 10th స్టాండర్డ్ వరకు అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఫ్రమ్ హోమ్ యూ స్టడీ అండ్ యూ రీడ్ అండ్ యూ పాస్. ఇట్స్ అప్ టు యూ, ఇట్స్ అ ఫ్రీ విల్. దాని గురించి చెప్తారనమాట. ఫైనల్గా ఒకరోజు చియాంగ్ గారు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది, ఇంకొక హయ్యర్ క్లాసెస్కి వెళ్ళిపోతున్నారు, ఇంకొక లోకానికి వెళ్ళాలి. అప్పుడు జొనాథన్ గారికి ఒక మెసేజ్ ఇస్తారు, ఫ్లై యాజ్ ఫాస్ట్ యాజ్ థాట్. ఎందుకంటే చియాంగ్ గారు ఆయన యొక్క ప్రతిభ, ఆయన యొక్క ఎక్సలెన్స్ ఒక ఇండిస్క్రైబుల్, అంటే వర్ణనాతీతం. ఆయన జొనాథన్ గారితో ఇక్కడ మాట్లాడుతుంటారు, సడన్గా ఇంకొక ప్లేస్లో ప్రత్యక్షం అవుతుంటాడు. అంత ఫాస్ట్గా ఎట్లా వెళ్తున్నాడో అర్థం కాదు జొనాథన్కి. మీరు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఎట్లా వెళ్ళారు, ఇక్కడ మాయమే అక్కడ ప్రత్యక్షం అవుతున్నారే, ఎట్లా జరుగుతుంది ఇది, నేను ఎంత ఫాస్ట్గా వెళ్ళినా కూడా కొన్ని సెకండ్స్ అన్నా పడుతుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి, మీరు ఆ సెకండ్స్ కూడా తీసుకోవట్లేదు,
అప్పుడు చియాంగ్ గారు చెప్తారనమాట, టు ఫ్లై యాజ్ ఫాస్ట్ యాజ్ థాట్ యూ సీ యువర్ సెల్ఫ్ అట్ ద డెస్టినేషన్ పాయింట్ ఆల్రెడీ. యూ థింక్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ అరైవ్డ్ అట్ ద డెస్టినేషన్. నువ్వు ఏ లక్ష్యాన్ని నువ్వు నీకు ఉందో ఆ లక్ష్యం దగ్గర నువ్వు ఉన్నట్టుగా ముందుగానే భావించుకో. ఈ చక్కని తెలుగులో అనువదించబడినటువంటి నీ మనస్సు ఎక్కడికి ఎగదాలనుకుంటుందో అక్కడికి చేరుకోవడానికి నువ్వు మనోవేగంతో ప్రయాణించవలసి ఉంటుంది. అంటే నిన్ను నువ్వు ఆ ప్రదేశానికి అంతకు మునిపే చేరేనట్లుగా భావించుకోవాలి. నీ ఆలోచన ఎంత ఫాస్ట్గా వెళ్తుందో, ఒక స్పీడ్ ఆఫ్ లైట్, కాంతి వేగంతో వెళ్తుందో, అంత ఫాస్ట్గా నువ్వు కూడా వెళ్ళాలి. వెళ్ళి అక్కడ నిన్ను నువ్వు చూసుకోవాలి, అప్పుడు నువ్వు అక్కడ ఉంటావు అని మెసేజ్ ఇస్తారు. ఆ రోజు ఆ సాధన చేస్తాడు. ఇంకా సరే నేను ఇక్కడ కళ్ళు మూసుకుని నేను ఇంకొక ప్లేస్లో ఉండాలని ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. కానీ ఎంతో ఎఫర్ట్ పెడతాడు, కాదు కాదు కాదు. అప్పుడు చియాంగ్ గారు చెప్తారు, ఇట్లా కాదు నాయన, ఫస్ట్ నువ్వు ఎవరో తెలుసుకో. నువ్వు నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఈ బాడీ అనుకుంటున్నావు. ఈ 42 అంగుళాలు ఉన్నటువంటి ఈ రెక్క నుంచి ఆ రెక్కకి కొలత వేస్తే 42 అంగుళాలు ఉన్నావు. అది కాదు నువ్వు. నువ్వు బోన్స్ అండ్ ఫెదర్స్ అండ్ దిస్ ఇస్ ఫ్లెష్ కాదు నువ్వు. యు ఆర్ నాట్ ద బాడీ అట్ ఆల్. నో యువర్ సెల్ఫ్ దాట్ యు ఆర్ ద సోల్. దెన్ యూ రీచ్ ఎనీవేర్. యూ కెన్ ట్రావెల్ విత్ ద స్పీడ్ ఆఫ్ లైట్. As fast as thought, you can fly. You can reach to any place, any time, any when, anywhere. అని చెప్తారన్నమాట మెసేజ్. ఆ రోజు జనార్దన్ కూర్చొని సాధన చేస్తుంటాడు, అర్థం కాదు. కానీ ఒక మధుర క్షణంలో ఒకరోజు ఆయనలోకి ఆ ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఓ, నేను ఇంతవరకు నా శరీరం అనుకున్నాను, కాదే నేను కాదు. నేను ఈ వింగ్స్ నుంచి వింగ్స్కి 42 అంగుళాలు కాదు నేను. నేను ఈ ఫెదర్స్ కాదు, నేను ఈ బోన్స్ కాదు, ఈ మజిల్స్ కాదు. నేను ఆత్మని, నేను ఈ ఎనర్జీ బాడీని, నేను ఈ సోల్ని, నేను ఎక్కడికైనా వెళ్ళగలను. ఆ క్షణంలోనే చియాంగ్ వాయిస్ వినిపిస్తుంది లోపల నుంచి. ఆయనకు ఒక కంగ్రాచులేషన్స్, వావ్, యూ హ్యావ్ రీచ్డ్, యూ హ్యావ్ బికమ్ ఎన్లైటన్డ్, నౌ యూ కెన్ ఫ్లై యాజ్ ఫాస్ట్ యాజ్ థాట్. నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఎగరగలుగుతావు, నువ్వు రీచ్ అయ్యావు నీ గోల్కి అని చియాంగ్ గారు అప్రిషియేట్ చేస్తారు. అప్పుడు జనార్దన్ కళ్ళు తెరిస్తే చూస్తే ఆయన ఉండే ప్లేస్లో కాకుండా ఒక ఇంకొక లోకంలో ఉంటాడు ఫ్లై చేస్తూ. చూసి ఆశ్చర్యపోతాడు, అయితే నేను కూడా నీలాగే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట అనుకుని ప్రయత్నాలు చేస్తాడు. సడన్గా ఇంకొక ప్లేస్లోకి వెళ్తాడు విత్ ఇన్ సెకండ్స్, నాట్ ఈవెన్ సెకండ్స్. హీ జస్ట్ హ్యాస్ టు థింక్ హీఈస్ దేర్ ఇన్ సమ్ అదర్ ప్లేస్ బికాస్ హీ న్యూ దట్ హీ సోల్ నో మోర్. హీఈస్ జస్ట్ ఎ బండిల్ ఆఫ్ దిస్ బోన్స్ అండ్ flesh and muscles. He is just energy ball, bundle of energy. So appudu Chiang garu appreciate chesi oka parama satyam cheptanni gurtunchuko, eppuduku gurtunchuko ani cheptar. Aa parama satyam entante, you are a creature of freedom, you are a being of freedom, absolute freedom. Nuvu swecha swatantrato unnatuvanti seagal vinubu. ఒక హ్యూమన్ బీయింగ్ అనుకుంటున్నావు నువ్వు, జస్ట్ అ ఫ్లెష్ బీయింగ్ కాదు. యు ఆర్ అన్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ బీయింగ్. నువ్వు అనుకున్నట్టుగా నువ్వు జస్ట్ ఫిజికల్ బీయింగ్ కాదు, యు ఆర్ ఎ మల్టీ డైమెన్షనల్ సోల్ అని చియాంగ్ గారు మెసేజ్ ఇచ్చి ఆ రోజు చెప్తాడు, ఇంకా నేను టాటా బాయ్ బాయ్, ఇక్కడ అయిపోయింది నాకు, హైయర్ క్లాస్కి వెళ్తాను. సో ఒకటి ఒక విషయం గుర్తుంచుకో, ఫ్రీడమ్ అని చెప్పాను కదా, ఇది కాకుండా ప్రేమ అనేది గుర్తుంచుకో. ప్రేమ అనేది ఒకటి ఉంది, ఇంకొక పాఠం నువ్వు సాధన చేయాల్సింది. ఇదంతా నేర్చుకున్నావు, నీ గురించి నువ్వు తెలుసుకున్నావు, నీ పర్పస్ తెలిసింది, ఫ్రీడమ్ అచీవ్ చేసావు. కానీ ఇంకొక లెసన్ ఒకటి ఉంది నువ్వు సాధన చేయాల్సింది, అదేంటంటే ప్రేమ, ప్రేమతత్వం గురించి తెలుసుకో అని చెప్పి ఆయన ఆ మెసేజ్ ఇస్తారనమాట. అంటే ఎన్లైటన్మెంట్ పొందాడు జొనాథను, తనకి తెలిసింది. కానీ ఇంకొక జస్ట్ ఒక కిటుకు పెట్టాడు, ఒక ట్విస్ట్ పెట్టాడు చియాంగ్ మాస్టర్. అంటే ప్రేమ అంటే ఏదో తెలుసుకో అని చెప్పాడు. ఆ రోజు నుంచి జొనాథన్ వాట్ ఈజ్ లవ్, వాట్ ఈజ్ లవ్ అని ఆ క్వశ్చన్ ఉందనమాట. దాని మీద సాధన చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే జ్ఞానం అయితే వచ్చేసింది, కానీ ఏంటి ప్రేమ గురించి చెప్పారు ఏంటి అని
ఏంటి ప్రేమ ఇది? ఏ ప్రేమ గురించి? ఎవరిని ప్రేమించాలి? నన్నేం ప్రేమించాలా? ఈ సత్యాన్ని ప్రేమించాలా? ఈ లోకాన్ని ప్రేమించాలా? ఎవరిని ప్రేమించాలి? ఏంటి ప్రేమ అనేది తనకి క్వశ్చన్ మార్క్ వచ్చింది. అప్పుడు అర్థం చేసుకున్నాడు కొన్ని రోజుల్లోనే. ఎందుకంటే ఆ లోకంలో అందరిని చూస్తూ ఉన్నాడు. చియాంగ్ మాస్టర్ కూడా ఒక థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్కి తనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ బోధ చేస్తూ ఉండేవాడు. అక్కడికి వచ్చే అవుట్ క్యాస్ట్ పీపుల్ అందరికీ కూడా, బహిష్కృతమైనటువంటి అందరినీ కూడా చెరువుగా తీసుకుని వాళ్ళని జడ్జ్ చేయకుండా చక్కగా ఎంతో ప్రేమతో వాళ్ళకి నేర్పించడం స్టార్ట్ చేశారు. అప్పుడు అర్థమైంది, అంటే నేను కూడా ఇప్పుడు నేను తెలుసుకున్నాను, నేను తెలుసుకున్నది అందరికీ పంచిపెట్టడమే ప్రేమ. అంటే ఇంకొక మంచి డెఫినేషన్ నేను ఇంతకుముందు ఒక పుస్తకంలో చదివాను ప్రేమ గురించి. స్కాట్ పెక్ అనే ఒక గొప్ప మాస్టరు, ఆయన డాక్టర్, మెడికల్ డాక్టర్, ఆయన రాసినటువంటి బుక్ ద రోడ్ లెస్ ట్రావెల్డ్, అందరూ చదవాల్సిన పుస్తకం. ఆయన ఏం రాశారంటే చక్కని డెఫినేషన్ ప్రేమ గురించి, లవ్ గురించి ఒక డెఫినేషన్ ఇచ్చారు. లవ్ ఈజ్ ద విల్ టు ఎక్స్టెండ్ వన్స్ సెల్ఫ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ నర్చరింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఆర్ అదర్స్ గ్రోత్. The love is the will to extend one's self for the purpose of nurturing one's own or others' growth. Neeku gaani others yokka growth gaani nee self ni nu expand chesi nu edaithe isthavo adhe prema. Ante simple ga manam words lo cheppukovalante aatma gnana bodha dhyana gnananni manam bodhinchadame aatma gnana vistaraname prema ani cheppukovachu. మనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ బోధించడమే ప్రేమ. మనకు తెలిసిన ప్రేమ కొంతే, కానీ ఆయన చియాంగ్ మాస్టర్ చెప్పింది హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ కంపాషన్ అండ్ లవ్ గురించి చెప్తున్నారు. అంటే ఆహారం ఇస్తే కూడా ప్రేమే అది. లేని వాళ్ళకి మనం కొన్ని వస్తువులు ఇచ్చి అది కూడా ప్రేమే. కానీ అన్నిటికంటే భవరోగం, ఏదైతే ఎయిడ్స్ కంటే భయంకరమైన రోగం భవరోగం, సంసార రోగం, కూరుకుపోయి ఉన్నాం, దాని నుంచి బయటపడే ఆ ప్రేమను పంచుతున్నారే అది గొప్ప ప్రేమ. చియాంగ్ మాస్టర్ అది చెప్పారనమాట జొనాథన్కి, నువ్వు ఒక్కడవే ఎన్లైటన్ పొందితే అది సరిపోదోయ్, నువ్వు అందరినీ ఎన్లైటన్ చేయాలి, నువ్వు అదే ప్రేమ. నువ్వు ఖాళీగా ఉంటే సరిపోదు, నాకు వచ్చేసింది జ్ఞానం అనుకుంటే కాదు, సంబరపడితే కాదు, నువ్వు చేయాల్సింది ఇంకా ఉంది, ప్రేమ గురించి తెలుసుకో అని చెప్పాడు, క్లూ ఇచ్చేశాడు. సో ఆయనకు 3 రోజులు 4 రోజులు తెలిసిపోయింది, ఓ ప్రేమ అంటే నేను ఇప్పుడు ఎక్కడి నుంచి నేను వచ్చానో ఆ లోకానికి మళ్ళీ వెళ్ళాలి, భూమండలానికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి నేను బహిష్కృతం అయ్యానో ఆ యొక్క ట్రైబ్ ఆ సీగల్స్ దగ్గరగా వెళ్ళి నేను బోధించాలి అని తను దృఢ నిశ్చయుడై వెళ్తాడు. మళ్ళా తను వెళ్ళేటప్పుడు మిగతా వాళ్ళంతా చెప్తారు, ఒక ఫ్రెండ్ ఉండేవాడు సల్లివాన్ సీగల్, ఆయన కూడా గొప్ప మిత్రుడు, ఆయన కూడా గొప్ప పరాకాష్ఠకు చేరుకున్న మాస్టర్, చెప్తాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామా, ఈ రోజు నుంచి నిన్ను మిస్ అయిపోతామే, ఇంత మిత్రుడివి, మనంతా ఇంత సాహచర్యంతో ఎంతో తెలుసుకున్నాము, నువ్వు ఈ రోజు నుంచి వెళ్ళిపోతావా, ఆ లోకానికి వెళ్తే మళ్ళా నిన్ను ఎట్లా చూస్తాను. అప్పుడు జొనాథన్ చెప్తాడు పక్కపక్క నవ్వి, మనకేంటి, డిస్టెన్స్ డజంట్ మ్యాటర్, దేర్ ఇస్ నో సపరేషన్, వీఆర్ రీచ్ టు ద స్టేట్ ఆఫ్ బీయింగ్, నువ్వు ఎప్పుడు కావాలన్నా నన్ను చూడగలవు, జస్ట్ థింక్ అబౌట్ మీ, యూ కెన్ ఫ్లై ఎనీవేర్, ఐ కెన్ కమ్ హియర్, వై యూ థింక్ అబౌట్ దిస్, why do you grieve, why do you be sad, don't waste your energy, this is a low talk, don't talk like a fool, you are an enlightened being, send me with grace, send me happily. So cheppesi Sullivan other mitrulaki tanu slowga bhumandalam malla ee lokaniki vastadu. Jonathan vache sariki oka ఇట్లాగ బహిష్కృతానికి రెడీగా ఉన్నటువంటి ఇద్దరు సీగల్స్ కనిపిస్తారు మళ్ళా. ఎందుకంటే వాళ్ళు కూడా జొనాథన్ లాగా ప్రయత్నం చేస్తుంటారు, రోజు ఫ్లయింగ్ చేసుకుంటూ పడిపోతూ అందరు నవ్వుతూ హేళన చేస్తూ క్రిటిసైజ్ చేస్తూ వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తుంటారు అనమాట, నువ్వు ఇట్లా పుట్టలేదు, నువ్వు ఇది కాదు అని చెప్పి. సో జొనాథన్ని చూసి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి వచ్చి రోజు కోచింగ్ తీసుకుంటుంటారు. సో జొనాథన్ అట్లా 6 స్టూడెంట్స్ కలుగుతారు, మళ్ళీ వస్తారనమాట స్లోగా. ఆ 6 స్టూడెంట్స్ లో ఫ్లెక్చర్ అనే సీగల్ యంగెస్ట్ అనమాట, వెరీ డైనమిక్ యంగ్ స్టూడెంట్, నేను ఏదైనా చేసేస్తాను. నేను జొనాథన్ చెప్తాడు, నేను నీకంటే ఒక మెట్టు పైకెక్కుతాను నేను ఒకరోజు,
ఆ రోజు నీకంటే నేను ఒక పైకి పెట్టెక్కి నిన్ను కలిసి నేను ఎక్కడున్నా ఏ లోకంలోనన్నా వచ్చి కలిసి నేను చెప్తాను నా విషయం గురించి అని చెప్తాడు అనమాట. అది చూసి జొనాథన్కి ఎంతో ఆనందం వేస్తుంది. ఒక గురువుకి కలిగే ఆనందం ఇదే అనమాట. తన శిష్యులు తనకంటే ఒక రెండు గొప్పవాళ్ళు కావాలి, నాకంటే ఇంకొక హయ్యర్ స్టేట్లోకి వెళ్ళాలని కోరుకుంటారు. సో జొనాథను నువ్వు కూడా ఇట్లానే ఉండాలి అని చెప్పి ఎంకరేజ్ చేశాడు. సో ఒకరోజు చెప్తాడు వాళ్ళందరికీ, మనమంతా ఈరోజు అక్కడికి వెళ్తాము, ఆ క్రౌడ్లోకి వెళ్తాము, ఆ ఎవరైతే ఆ చేపలు పట్టుకుని కొట్టుకుంటూ ఉంటారే మన వాళ్ళు కూడా మన బంధుమిత్రులే, వాళ్ళకి నేర్పాలి. వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు కానీ జడ్జ్ చేయొద్దు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మనం వెళ్దామంటే వీళ్ళంతా భయపడతారు, ఈ శిష్యులంతా చెప్తారన్నమాట, మనం వెళ్తే మనల్ని కుమ్మేస్తారు ఎందుకంటే పొడిచి రాళ్లతో మనల్ని ఇంకా వదలరు వాళ్ళు. దే విల్ స్టోన్ అస్, దే విల్ బి కిల్లింగ్ అస్. సో చెప్తాడు నో, వీ హ్యావ్ టు గో. ఎట్లా అంటే జొనాథన్ ఫస్ట్ తను వస్తుంటే ఇద్దరు ఫ్లెక్చరు ఇంకొక గల్లు ఇటు సైడ్ ఉంటారు, వెనకాల నలుగురు ఎస్కార్ట్ చేస్తూ ఒక చక్కని కాన్ఫిగరేషన్లో బర్డ్స్ అందరూ ఫ్లై చేసుకుంటూ వేస్తారన్నమాట. అది చూసే వాళ్ళకి అంత అద్భుతంగా ఉందంటే హీఈస్ ఎ గోల్డెన్ బర్డ్, జొనాథన్ ఈజ్ వెలిగిపోతున్నాడు, ఒక బంగారు కాంతితో వెలిగిపోతున్నాడు అనమాట. ఆయన ఆ వెలుగు అదంతా వ్యాపించేసింది. ఎట్లా బుద్ధులు వారు వెళ్తుంటే 85 కిలోమీటర్లు ఆయన చుట్టూరా రేడియస్లో వైబ్రేషన్స్ పాకిపోయాయి, అట్లా ఈయన వెళ్తుంటే అట్లా అనమాట. సో వాళ్ళంతా చూసి ఈయన ఎవరు అని వండర్ అవుతుంటారు. మిగతా సీగల్స్ కూడా ఎంతో వైబ్రేషన్స్, వాళ్ళ నుంచి కూడా అద్భుతమైనటువంటి అక్రోబాటిక్స్ చేస్తున్నారు, ఇట్లా ఇట్లా తిరుగుతున్నారు మిగతా సీగల్స్. వీళ్ళంతా ఎట్లా చేస్తున్నారు ఇదంతా, ఎంత చక్కగా ఎగురుతున్నారు, మనం ఎంత ఎప్పుడు ఇట్లా కొట్టుకుంటూ ఉంటామే కానీ వీళ్ళు ఎంత ఆనందంగా చేస్తున్నారు ఇక్కడ, ఎంత నేర్చుకున్నారు వీళ్ళు, ఎంత సాధన చేశారు అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్ళు ఆ గ్రూప్లోకి వచ్చారనమాట. వచ్చి వాళ్ళ తల్లి తండ్రి అందరినీ కలిశాడు. అంతలోకి మిగతా వాళ్ళంతా ఏం చెప్పారంటే, ఇతను జొనాథన్, ఇతను ఒక బహిష్కృతమైనటువంటి వ్యక్తి, మనం మాట్లాడకూడదు ఇతనితో అని అరుస్తారు ఒకళ్ళు. దాన్ని ఫాలో అయ్యి క్రౌడ్ సైకాలజీ అంటాం. ఒకటి రాయేస్తే మొత్తం క్రౌడ్ అంతా కలిసి వాళ్ళకి ఇష్టం లేకపోయినా రాయేస్తుంది. ఎట్లా ఒక గొర్రె వెళ్తుంటే ఆ గొర్రెని ఫాలో అవుతూ అన్ని గొర్రెలు వెళ్ళిపోతున్నట్టు, దిస్ ఈస్ కాల్డ్ హర్డ్ సైకాలజీ. హ్యూమన్ బీయింగ్స్ లో కూడా అంత ఉంటుంది. ఒకళ్ళు ఒక రాయి ఎత్తి ఒకళ్ళ మీద వేస్తే మిగతా వాళ్ళంతా వేసి ఎందుకు అని ఆలోచించరు, వాళ్ళు కూడా వేసి కొట్టేస్తుంటారు అంతే. సో అదే విధంగా జొనాథన్ని జడ్జ్ చేస్తూ మళ్ళా అందరూ తిడుతున్నా కూడా జొనాథన్ ఈ టైం ఏది బాధించదు తనకి. తనకి తన హృదయం అంతా ఒట్టి ప్రేమతో నిండిపోయింది, ఎందుకంటే తను తెలుసుకున్నది వీళ్ళకందరికీ నేర్పించాలి నేను, ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు, ఆ ప్రేమతోనే ఉన్నాడు. మిగతా వాళ్ళంతా కొంత భయపడ్డారు, కానీ వాళ్ళు రాళ్ళతో కొట్టడము, వచ్చి పొడవడము, హేళన చేయడము ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళు కొంతసేపు ఉండి సరే మళ్ళీ రేపు పోగానే ఇంకో 2 రోజుల్లో వస్తామని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయారు. అట్లా 2-3 రోజుల తర్వాత ఏమైందంటే ఆ క్రౌడ్ నుంచే కొంతమంది వీళ్ళంతా రాత్రి పూట కూడా సాధన పైన ఎగురుతుంటారు కదా, ఆ రాత్రి సమయంలో వచ్చేవాళ్ళు, ఎవరు చూడని సమయంలో వచ్చి మేము సీక్రెట్ గా వచ్చాము, వాళ్ళు చూస్తే మమ్మల్ని ఏమన్నా జడ్జ్ చేస్తారు, మమ్మల్ని కూడా అవుట్ క్యాస్ట్ చేస్తారు, బహిష్కృతం చేస్తారు, అందుకే వచ్చాము, రాత్రిపూట క్లాసెస్ తీసుకుంటారా మీరు, మన అర్పిత మేడం లైఫ్ యూనివర్సిటీ ఎట్లా తీసుకునేవాళ్ళు, నైట్ టైంలో అందరూ వచ్చి క్లాసెస్ తీసుకునేవాళ్ళు, విలేజర్స్ అంతా వచ్చి నేర్చుకునేవాళ్ళు రాత్రిపూట. సో ఆ విధంగా జొనాథన్ కూడా నైట్ టైం వీళ్ళకంతా క్లాసెస్, రాత్రి అంతా క్లాసులే వాళ్ళంతా నేర్చుకున్నా పొద్దున. అట్లా కొన్ని రోజుల తర్వాత వాళ్ళందరికీ చాలా డేరింగ్ డాషింగ్ అయిపోయారు, కరేజ్ వచ్చేసింది. అంటే వీళ్ళు ఒట్టి మాటలు చెప్పేవాళ్ళు కాదు, వీళ్ళల్లో ఒక నిపుణత, ఒక చక్కని నైపుణ్యం ఉంది, వీళ్ళు మనకు తెలియని జ్ఞానం ఏదో ఉంది అని ఆ గ్రూప్లో అందరికీ తెలిసిపోయింది. వీళ్ళు ఒక శిష్యుడు, ఈ లాస్ట్ చాప్టర్ ఉంటుంది 3rd చాప్టర్లో, అద్భుతమైనటువంటి సన్నివేశం. ఆ శిష్యుడు ఒక హయ్యెస్ట్ స్పీడ్తో వస్తూ ఉన్నాడు, కిందకి డైవ్ చేస్తున్నాడు. డైవ్ చేసేటప్పుడు సడన్గా ఈ యొక్క క్రౌడ్ నుంచి ఒక మదర్ సీగల్ ఫ్లై చేస్తూ వచ్చింది. ఈయన ఢీ కొట్టబోయాడు, అది తప్పించడానికి తన రెక్కని కొంచెం తిప్పాడు, దానికి ఈయన ఒక థండర్ బోల్ట్ లాగా ఇంకా ఫాస్ట్గా కింద పడిపోవడం స్టార్ట్ అయ్యాడు. కింద ఒక పెద్ద బండరాయి ఉంది, దాన్ని కొట్టుకుంటే చచ్చిపోతాడు.
తనకి ఇంకా ఇదే లాస్ట్ మూమెంట్ కానీ ఈ మదర్ సీగల్కి నేను తగిలితే ఆమె చచ్చిపోతుంది నేను ఆమెను సేవ్ చేయాలి నా బాడీ వెకేట్ చేసినా పర్లేదని ఆ శిష్యుడు ఆ బండరాయి గుద్దుకుంటాడు అందరు అనుకుంటారు చచ్చిపోయాడు అనుకుంటారు కానీ ఏమవుతుందంటే ఇతనికి సడన్ గా కళ్ళు తెరిస్తే అక్కడ జొనాథన్ ఉన్నాడు జొనాథన్ చెప్తాడు ఒక మెసేజ్ ఇస్తాడు నువ్వు నీ శరీరం కాదు నువ్వు నీ ఆత్మవు అప్పుడు నేను చచ్చిపోయానా నేను బతుకున్నానా అంటాడు నువ్వు చనిపోలేదు చావు అనేది మనకి లేదు చావు అనేది శరీరానికే ఆ శరీరంలో కూడా నువ్వే ఉన్నావు అనే ఆ సత్యాన్ని బోధిస్తాడనమాట ఆ టైంలో ఆ సీగల్ శిష్యుడు సడన్ గా కళ్ళు తెరుస్తాడు ఆ బండరాయి మీద నుంచి తను లేస్తాడు అప్పుడు మిగతా సీగల్స్ అంతా చూసి చచ్చినవాడు మళ్ళా బతికాడు అని అందరు అనుకుంటుంటారు చచ్చినవాడు ఎట్లా బతికాడు అని ఆశ్చర్యంతో అరుస్తుంటారు ఆనందంతో కొంతమంది ఆశ్చర్యంతో కొంతమంది కొంతమంది భయంతో పారిపోతుంటారు చనిపోయిన వాడు ఎట్లా లేచాడు మళ్ళా ఆ బండరాయి మీద నో ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ ఎంత హై స్పీడ్ లో హైయెస్ట్ స్పీడ్ తో హైయెస్ట్ హైట్స్ నుంచి పడిపోయాడు అట్లాంటిది సడన్ గా లేచి అందరికంటే బాగా యాక్టివ్ గా మళ్ళా వెళ్తున్నాడు ఆ మెసేజ్ గుర్తుంది జొనాథన్ చెప్పింది యు ఆర్ నాట్ ద బాడీ యు ఆర్ ద సోల్ యు ఆర్ జస్ట్ ప్యూర్ ఎనర్జీ అండ్ అప్పుడు వీళ్ళంతా కూడా ఏం చెప్తారంటే ఆ గ్రూప్ అంతా కూడా ఇదంతా చేసింది జొనాథనే ఆ జొనాథనే వచ్చి తన వింగ్ తో ఈయన టచ్ చేశాడు కాబట్టి అతను బతికాడు అప్పటి నుంచి ఎందుకంటే గౌరవం వస్తుంది జొనాథన్ మీద కొంత అప్పుడు వాళ్ళంతా ఏం చేస్తారంటే జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ ని దైవాంశ సంబూతుడుగా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు ఆయనలాగా మనం రీచ్ కావడం కష్టము ఆయన గొప్పవాడు ఆయన చాలా దేవుడు అని చెప్పి వీళ్ళంతా వచ్చి చెప్తారు జొనాథన్ కి మళ్ళా వీళ్ళంతా నిన్ను గాడ్ అని చెప్తున్నారు అని చెప్పి అప్పుడు జొనాథన్ చెప్తాడు ఏమంటే ప్రజలంతా ఇంతే వాళ్ళు ఏదో గాడ్ అంటారు లేదా డెవిల్ అంటారు నిన్ను దేవుడు అంటారు లేదా దెయ్యం అంటారు అంతే రెండే నిన్ను పైన కూర్చోబెడతా లేకపోతే కిందకి లాగేస్తారు అంతే నువ్వు పట్టించుకోవద్దు అందరూ ఇది సేమే మనమంతా దైవాన్ సంబూతులమే అప్పుడు జొనాథన్ మళ్ళా వచ్చి వాళ్ళందరికి చెప్తారు నాలాగా మీరందరూ కూడా సేమ్ మనమంతా సేమ్ టు సేమ్ నేను ఎట్లా సాధనతో ఏ స్థాయికి నేను చేరుకున్నానో మీరు కూడా చేరుకోగలరు యు ఆర్ ఆల్సో ఈక్వలీ గాడ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ ఈజ్ ఓన్లీ సాధన అంతే అంతకంటే ఏం లేదు అనే ఆ చక్కని సందేశం ఇస్తే కొంతమంది కాదు నీలాగా పుట్టడం అంటే అది ఎంతో అదృష్టం ఉండాలి అది మాకు సాధ్యం కాదు సాధన చేయాలన్నా కూడా అది ఏదో ఉండాలి అది ఇది చెప్పేస్తుంటారు నంబర్ అనమాట కానీ చూడు నేను ఒక్కడనే దైవాన్ సంబంధిని కాదు నాతో పాటు ఉన్న ఫ్లెక్చరు ఈ గ్లెన్ను ఈ యొక్క సెలివాన్ వీళ్ళంతా కూడా ఎంతో దైవాన్ సంబంధం నాలాగా ఎగురుతారు వాళ్ళు కూడా చూడు వాళ్ళు కూడా గోల్డెన్ వింగ్స్ తో ఎంత బ్రైట్ గా ఉన్నారో చూడు అని చూపిస్తాడు వాళ్ళంతా అవును కదా కరెక్టే అని నమ్ముతారనమాట ఫైనల్ గా ఈ విధంగా ఆ మూడవ చాప్టర్ ఎండ్ కాబడుతుంది ఈ మూడవ చాప్టర్ లోని చక్కని మెసేజ్ ఎన్లైటన్మెంట్ నీడ్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు లవ్ లవ్ ఈజ్ స్పిరిచువల్ షేరింగ్ మెడిటేషన్ షేరింగ్ ఆర్ అందరిలో ఆధ్యాత్మిక జ్ఞానానికి మన విత్తనాలు నాటడమే బుద్ధుడు తన ఎన్లైటన్మెంట్ తర్వాత సైలెంట్ గా కూర్చోలేదు అన్ని ప్రదేశాలు తిరిగాడు తిరిగాడు దేశాలు తిరిగాడు అందరిని పంపించేశాడు బుద్ధిస్ట్ మాన్స్ ఈ దేశం నువ్వు వెళ్ళిపో శ్రీలంక థాయిలాండ్ ఇటు భూటాన్ అన్ని దేశాలు పంపించేసి అందరికీ ఈ విత్తనాలు నాటేసేయండి అని ఎందుకంటే అదే ప్రేమంటే అందరిలో ఈ జ్ఞానం ఏదైతే వారి పొంది ఆనందాన్ని వాళ్ళు పొందారో అదే జ్ఞానము ఆనందం అందరు పొందాలని కోరుకోవడమే ప్రేమ ఈ మెసేజే మనం చక్కగా ఎండ్లో మనం తీసుకుంటాము సో ఎండ్లో ఆ లాస్ట్ చాప్టర్లో ఈ ఫైనల్ మెసేజ్ ఫైండింగ్ న్యూ స్టూడెంట్స్ ఎ మాస్టర్ ఫైండ్స్ ట్రైస్ టు ఫైండ్ న్యూ స్టూడెంట్స్ ఆల్వేస్ సీక్స్ ద స్టూడెంట్స్ ఓ ఈ గ్రామం అయిపోయింది ఇంకొక గ్రామం ఇంకొక ఊరికి వెళ్దాం ఓకే ఆఫ్ఘనిస్తాన్ అక్కడ అసలు ఎవరు మిలిటేటర్లు లేదు ఇప్పుడు పాకిస్తాన్లో వెళ్ళి చెప్పాలి ఎందుకంటే అక్కడ అంతా ఎప్పుడు కొట్టుకుంటున్నారు ఎందుకంటే అదే ప్రేమ అంటే మనం ఆల్రెడీ గొప్ప గొప్ప ప్లేసెస్కి వెళ్ళి చెప్పడం అమెరికా అనే దేశంలో ఆల్రెడీ ఉన్నారు అట్లాంటి కాదు వెళ్లాల్సింది మనం ఎక్కడైతే బాగా కొట్టుకుని హింసతో అజ్ఞానంతో ఉన్నారో అట్లాంటి ప్లేస్కి వెళ్ళి టీచ్ చేయడమే దే ట్రై టు ఫైండ్ న్యూ స్టూడెంట్స్ దే వెయిట్ అండ్ దట్ ఈస్ లవ్
And always a master tells to all the new students, Appo Deepo Bhava, Ni Deepani Nuve Veliginchuko. Don't depend on me. Do your sadhana. Jonathan Ninchi Mano Nechko Walsin a message idi. ఒక బుద్ధుడి నుంచి నేర్చుకోవాల్సిన మెసేజే ఇది. అపో దీపో భవ, అక్కడ డిపెండెన్సీ క్రియేషనే లేదు. సో ఏ మాస్టర్ అయినా కూడా ఎన్నో జన్మల సాధన చేసి ఆ స్థితికి వస్తాడు అంతే. అది అదృష్టం కాదు. మనం ఏదో పుణ్యాత్మ నుంచి ఊడిపడిపోలేదు. ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ మనలాగా పుట్టి చక్కని సాధన చేసి ఆ కృష్ణుడు, ఆ జీసస్ క్రైస్టు, ఆ మాస్టర్ అందరూ ఆ సాధన చేసి అంత స్థితికి వెళ్ళారు. ఏది గుడ్ లక్ కాదు. సాధన లేదనే ఏది సాధ్యం కాదు. ఇది చక్కని మెసేజు. దీంతో మనం అందరం కూడా చక్కగా క్లాప్స్ కొడదాము. జనార్దన్ నిన్ను సంతోషించాలి. దట్స్ వండర్ఫుల్. ఇట్ ఇస్ ఫర్ ఆల్ ద జనార్దన్స్ ఇన్ ద వరల్డ్, ఫర్ ఎవ్రీవన్ ఇన్ ద వరల్డ్.